नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి అందరికీ. సో మనము 9వ అధ్యాయం చదువుకుంటున్నాము. 9వ అధ్యాయంలో 14 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. సో భక్త ధ్రువుడు భగవంతుని ప్రసన్నం చేసుకున్నారు. భగవంతుని ప్రసన్నం చేసుకున్న తర్వాత ప్రత్యక్షమయ్యారు భగవానుడు. సో భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన నోట మాట రాలేదు. ఎప్పుడైతే భగవంతుడు శంఖుని ఆయన తల మీద తాకారో అప్పుడు ఆయనకి సంపూర్ణ జ్ఞానం అనేది రావడం అనేది జరిగింది. సో ఆ సంపూర్ణ జ్ఞానంతో ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో సో అది మనకి ప్రామాణికం. సో భగవంతుడికి సంబంధించినటువంటి కొన్ని సత్యాలని నిజాలని మనకి తెలియజేస్తున్నారు. సో భగవంతుడు ఏమిటి అనేటువంటి విషయాన్ని. సో ఇక్కడ వరకు కూడా అనేక విషయాలు భగవంతుడి గురించి చెప్పారు. 14 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 3 శ్లోకాల్లో 15, 16, 17 ఇంకా 3 శ్లోకాల్లో ఇంకా ఆయన స్తుతి అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈరోజు 15వ శ్లోకం చూద్దామండి. సో త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మా, కూటస్థ ఆది పురుషో భగవాన్ స్త్రధీశః. ద్రష్టాస్తితావధిమకో వ్యతిరిక్త ఆసే. ఓ దేవ, అఖండముగు దివ్య దృష్టి వలన బుద్ధి యొక్క సర్వావస్థలకు నీవు పరమసాక్షిగా ఉన్నావు. నీవు నిత్యముక్తుడవు, శుద్ధ సత్వగుణ స్థితుడవు, కూటస్థుడవు పరమాత్ముడవు, షడ్గుణైశ్వర్య సంపన్నుడవు, ఆది పురుషుడవు, గుణాధీశుడవు అయి ఉన్నావు. ఆ విధంగా నీవు సామాన్య జీవులకు సదా భిన్నుడవై ఉన్నావు. విష్ణు రూపమున సమస్త విశ్వకలాపములను చూచువాడవైనను నీవు వేరుగా ఉండువాడవు. సమస్త యజ్ఞ ఫలభోక్తవు నీవే. సో భగవంతుడి గురించి ఇంకొన్ని సత్యాలను తెలియజేస్తున్నారండి ఇక్కడ. మ్యూట్ చేయండి మాతాజీ. రాజ్యలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. సో భగవంతుడికి సంబంధించిన ఇంకొన్ని సత్యాలని మనకి ఇక్కడ ధ్రువుడు మనకి తెలియజేస్తున్నారు. ఫస్ట్ ఏమంటున్నారు, నువ్వు పరమాత్మ రూపంలో ఉన్నావు. ఈ భౌతిక లోకంలో సమస్త విశ్వం వ్యాపించి ఉన్నావు. సమస్త జీవులలో కూడా నువ్వు, సమస్త జీవులతో పాటు నువ్వు కూడా వాళ్ళ శరీరంలో ఉన్నావు అనేటువంటి విషయం. అది ఎలా ఉంటారండి భగవానుడు? పరమాత్మ రూపంలో ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి, వాళ్ళ యొక్క బుద్ధికి నువ్వు సాక్షిగా ఉన్నావు. అంటే అదే కదండి, మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే విషయం చెప్పారు. ఏమని చెప్పారు, ప్రతి జీవితో పాటు నేను కూడా అక్షేత్రజ్ఞుణ్ణి అనేటువంటి విషయం చెప్పారు. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో వస్తుంది. సో వచ్చినప్పుడు క్షేత్రము అంటే ఈ శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరంలో ఉండేటువంటి వాడు. ఈ శరీరంలో ఉండేటువంటి వాడు ఎవరు, జీవుడు. మరి ఒక క్షేత్రానికి ఎంతమంది క్షేత్రజ్ఞులు ఉంటారు అంటే, ఒక క్షేత్రానికి జీవుడు ఒక క్షేత్రజ్ఞుడు అయితే భగవానుడు ఇంకొక క్షేత్రజ్ఞుడు. అంటే శరీరంలో నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడనే, నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటే తప్పు. అందుకనే మనకి ఒక ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం మనం. ఒంటరిగా నువ్వు వెళ్ళి ఒక అరటి పండును తిని రా అని చెప్పేసి ఆయన పేరేంటండి, ఎవరికో పేరు మర్చిపోయాము, మన ఒక ఒక భక్తుడికి, ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తి తన గురువు దగ్గరకు వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు మరి నువ్వు ఆయన యొక్క భక్తి మాతాజీ సాక్షి గోపాల్ అనుకుంటా, ఇక్కడ జగన్నాథ్పురి కాదు మాతాజీ, కాదు. సో సాక్షి గోపాల్ కాదు,
సో అయితే ఇప్పుడు ఆయన అడిగినప్పుడు ఆయన మరి మిగిలినటువంటి ఆ గురువు యొక్క శిష్యులందరూ కూడా ఆయన గొర్రెలు కాసుకునేవాడు, అశుద్ధుడు, శూద్రుడు, అలాంటి వాడికి నువ్వు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలియచేయటం ఏమిటి, సో మేమందరం శుభ్రంగా ఉన్నాం, మేమందరం బ్రాహ్మణులు, మాకు తెలియజేయి అని చెప్పేసి గురువుని అన్నప్పుడు గురువు ఒక పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టినప్పుడు ఎవరైతే ఒంటరిగా ఈ బనానాన్ని తినగలిగి తిని రాగలుగుతారో తిని రండి అని చెప్పేసి తలా ఒక అరటి పండు ఇస్తాడు. అరటి పండు ఇచ్చి రేపు మార్నింగ్ కల్లా మీరు మీరు ఒంటరి స్థలాన్ని ఎత్తుక్కొని ఒంటరి స్థలంలో ఎవరు చూడకుండా మీరు అరటి పండుని తిని రండి అని చెప్పేసి చెప్తారు. అందులో అప్పుడు ఆ శూద్రుడు ఆ గొర్రెల కాపరి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంటరి స్థలం అనేటువంటిది లేదు, ఎందుకంటే నాలోనే పరమాత్మ ఉన్నాడు, నేను చీకట్లో కూర్చున్నా, లేకపోతే ఏ అడవుల్లోకి వెళ్ళినా, ఏ హిమాలయాల్లోకి వెళ్ళినా, ఎవరు కనిపించినటువంటి ప్రదేశానికి వెళ్ళినా కానీ నాతో పరమాత్మ కంపల్సరీగా ఉంటాడు కాబట్టి నేను ఒంటరిని కాదు అని చెప్పేసి ఆయన అంటారు. సో అది జ్ఞానం యొక్క పరిపూర్ణత. ఆ శిష్యులందరూ కూడా వాళ్ళు ఒక గదిలోకి వెళ్ళి కూర్చొని ఎవరు చూడకుండా తినేసి వచ్చేస్తారు. కొంతమంది అడవుల్లో వెళ్ళిపోయి తినేసి వచ్చేస్తారు, కొంతమంది కొండ గుహల్లోకి వెళ్ళిపోయి ఎవరు చూడలేదని చెప్పేసి తినేసి వచ్చేస్తారు. అందరూ తినొస్తారు కానీ ఆ ఒక్కడే తింటాడు. అప్పుడు వాళ్ళందరికీ ఆయన తెలియజేస్తారు పరమాత్మ మనతో పాటు ఉన్నారు, ఆయనేమి మనమేమి ఒంటరం కాదు అనేటువంటి విషయం. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా సాక్షిగా పరమాత్ముడు మన దగ్గర ఉన్నారు. మరి మనం ఏం కర్మలు చేస్తున్నామండి, ఈ కర్మలకి మనం ఫలితాన్ని అనుభవించడానికి ఎవరు చూస్తున్నారండి, ఎవరు చూస్తున్నారండి, మనం ఏదైనా చేయొచ్చు అని. ఏ విధంగా అయితే పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగి నేను పాలు తాగిన విషయం ఎవరికి తెలియదని అది ఎలా అనుకుంటుందో, మనం కూడా మన కర్మలు చేసి మన కర్మలకి సాక్షిగా ఎవరు లేరు అని అనుకోవటం మన మూర్ఖత్వం. మన హృదయంలోనే మనతో పాటు పరమాత్మ కూడా క్షేత్రజ్ఞుడు. ఆ విషయాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పారు. సో పరమాత్ముడు సాక్షి, మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి పరమాత్ముడు సాక్షి. తప్పు చేసినా, ఒప్పు చేసినా, పుణ్యం చేసినా, పాపం చేసినా పరమాత్ముడు లెక్కిస్తూ ఉంటారు. కాబట్టి సాక్షి ఉన్నారు, సాక్షి చూస్తుంటారు, మన కర్మలకి ఫలాలని అనుభవించే విధంగా మనకి జీవితాన్ని ఇస్తారు. సో మనం వచ్చే జన్మలో ఎలాంటి శరీరాన్ని పొందబోతున్నాము అనేటువంటిది ఈ జన్మలో మనం చేసినటువంటి కర్మలే నిర్ధారిస్తాయి. సో ఆ కర్మల ఆధారంగానే మనం మన శరీరాన్ని తయారు చేసుకుంటాం. మనం ఇప్పుడు అనుకోవచ్చు వచ్చే జన్మ ఎక్కడుందండి, ఏముందండి, ఏ జన్మలో ఏం చేస్తామో, రేపేంటో మనకి ఎవరికి తెలుసు, ఈ రోజే అనుభవించేద్దాము అనేటువంటి భావంలో మనం ఒకవేళ ఉంటే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనతో పాటు పరమాత్మ మనల్ని సాక్షిగా చూస్తూ ఉన్నారు, ఆయన మనకి నిర్దేశం చేస్తారు. భవిష్యత్తులో మనం తీసుకోబోయేటువంటి జన్మలను మనం ఇప్పుడే తయారు చేసుకున్నాం. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రతి కర్మ మన శరీరాన్ని తయారు చేస్తుంది వచ్చే జన్మలో. కాబట్టి పరమాత్మ రూపంలో భగవానుడు మనతోనే ఉన్నాడు అనేటువంటి విషయం ధ్రువుడు కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇంకా చూడండి పరమాత్ముడి గురించి, శుద్ధ సత్వ గుణ స్థితుడవు అని అన్నారు. అంటే నిరాకారవాదులు ఏమంటారండి, సత్వగుణములో ఉన్నటువంటి వాడవు అని అంటారు. కానీ సత్వగుణం అనేటువంటి త్రిగుణాల్లో ఒక గుణం, భగవానుడు సత్వగుణంలో ఉండడం ఏమిటి, గుణాలకి అతీతుడు నేను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు పదే పదే భగవద్గీతలో చెప్తూ ఉన్నారు. అయినా సరే మన దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుని భగవంతుడు సత్వగుణ స్థాయిలో ఉన్నటువంటి వాడు, సత్వగుణానికి అధిపతి కాబట్టి ఆయన సత్వగుణానికి అధిపతి అయితే ఆయన సత్వగుణంలో ఎలా ఉంటారు, ఆయన శుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నారు. ఆయనకి గుణాలు అనేటువంటిది, ఆయనకి గుణాలకి పరంగా ఉన్నటువంటి వాడిని నేను అనేటువంటి విషయాన్ని 7వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు గట్టిగా చెప్తారు. కూటస్థుడవు పరమాత్ముడు, అంటే అందరితోటి అన్ని జీవులతోటి కలిసి ఉన్నటువంటి పరమాత్ముడు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు వగు ఆది పురుషుడు. సో మరి ఎవరికైనా సరే ఐశ్వర్యం అనేటువంటిది, లేకపోతే షడ్గుణ ఐశ్వర్యాలు అంటే షడైశ్వర్య సంపూర్ణుడు ఎవడూ లేడు. కొంతమంది ఉండొచ్చు అంబానీలు, లేకపోతే టాటాలు, బిర్నాలు ఉండొచ్చు, వాళ్ళ ఐశ్వర్యానికి కూడా ఒక పరిమితి ఉంది. వాళ్ళు అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి లేరు, అనంతమైనటువంటి శక్తిని ఎవరు కలిగి లేరు, అనంతమైనటువంటి అందాన్ని ఎవరు కలిగి లేరు, అనంతమైనటువంటి వైరాగ్యాన్ని ఎవరు కలిగి లేరు. సో ఈ విధంగా చూస్తే ఎవరికి ఏది ఉన్నా కానీ ఆరు పుష్కలంగా ఉన్నటువంటి వాడు ఎవరు ఉండరు. ఆరు రకాల ఐశ్వర్యాలు పుష్కలంగా సమృద్ధిగా ఉన్నటువంటి వాడు ఎవడు ఉండడు. ఉంటే ఒకటో రెండో ఉంటాయి, ఆ రెండు కూడా ఆ ఒకటి కూడా సంపూర్ణంగా ఉందా అంటే సంపూర్ణంగా ఉండదు. ఉంటే ఒక 100 కోట్లకి అధిపతి అయ్యి ఉండొచ్చు, లేదంటే 200 కోట్లకు అధిపతి అయ్యి ఉండొచ్చు, 500 కోట్లకు అధిపతి అయ్యి ఉండొచ్చు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అలా కాదు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఐశ్వర్యాన్ని మనం లెక్కించలేము. సో అందుకనే ఆయన 16,000 మంది రాణులకి, మనం ఒక్క భార్యకి తనకి ఇష్టం వచ్చినటువంటి ఒక ఇల్లును కొనిపించలేని పరిస్థితి మంది. తను ఇలా ఉంటే నాకు ఇల్లు బాగుంటుంది అని చెప్తే అలాంటి ఒక ఇల్లుని కొనిపించలేనటువంటి పరిస్థితి మంది. కానీ శ్రీకృష్ణ భగవానుడికి మనం ఒక భార్యనే సంతృప్తి పరచలేకపోతుంటే శ్రీకృష్ణ భగవానుడు 16,000 మంది భార్యలు, 16,108 మంది భార్యలు సంతృప్తి పరిచారు. అది ఎలా సాధ్యం,
ఆయనకున్న ఐశ్వర్యం అంతా అనేటువంటిది మనకు అక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఇంకా గుణాధీశుడు అంటే ఈ త్రిగుణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ యొక్క ఆధీనంలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ విధంగా నీవు సామాన్య జీవులకు సదా భిన్నుడివై ఉన్నావు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకా కొంతమంది అనొచ్చు, సో మాయావాదులు ఏమంటారు, అహం బ్రహ్మస్మి అంటారు, అంటే నేనే భగవాను, నేనే బ్రహ్మం, నేనే భగవాను అనొచ్చు. కానీ ఇక్కడ ధ్రువుడు అలా చెప్పట్లేదు. ప్రతి వ్యక్తి బ్రహ్మమే అయిపోతే ఇంక భగవానుడు ఎవరు, లేకపోతే భగవానుడికి జీవుడికి మధ్య తేడా ఏంటి, మరి భగవంతుడు ఎందుకు జీవుడిలాగా మరి అనేక రకాల జన్మలు తీసుకుని అనేక రకాల శరీరంలోకి రావాల్సిన అవసరం ఏంటి. సో అహం బ్రహ్మం అనేటువంటిది మూర్ఖ. అహం బ్రహ్మం ఎప్పుడవుతుంది అంటే మన యొక్క భావన ఎలా ఉండాలంటే నేను అనేటువంటి వాడిని, శాశ్వతమైనటువంటి వాడిని, ఈ శరీరం నేను కాదు, శరీరం శాశ్వతమైనది కాదు, శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి, శరీరం నశించిపోతుంది, కానీ నేను ఏదైతే ఉన్నానో అది నేను ఎప్పుడు యవ్వనంగా ఎప్పుడు అలానే ఉంటాను. నశించినది ఏదైనా సరే బ్రహ్మమే, నశించేది ఏదైనా బ్రహ్మం కాదు. సో అంటే నేను ఆత్మస్వరూపుడని అనేటువంటి ఉద్దేశంలో నేను బ్రహ్మము అని అంటే మీనింగ్ ఉంది, కానీ నేను భగవానుణ్ణి అని అంటే మీనింగ్ లేదు, అది మిథ్యాహంకారం. సో మిథ్యాహంకారం ఉండబట్టే మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చాము. భౌతిక జగత్తులో మనం ఈ ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కష్టాలైనా సరే సుఖాలైనా సరే మన యొక్క కర్మలకి అనుగుణంగా మనము అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరి సర్వం వ్యాపించి ఉన్నటువంటి భగవానుడు ఉన్నప్పుడు సర్వం భగవానుడే, సర్వం భగవానుడనే మనం కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా భగవానుడే అని అనుకుంటే తప్పు. ధ్రువుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు వీటన్నిటికీ భిన్నుడు అయి ఉన్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇదంతా నువ్వు వ్యాపించి ఉన్నా కానీ నువ్వు ఇది కాదు, దీనికి పరంగా నువ్వు ఉన్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు. విష్ణు రూపమున సమస్త విశ్వ కళాపములను చూచివాడవైనను నీవు వేరుగా ఉండువాడవు. అంటే క్షీరోదక సాయి విష్ణువుగా నువ్వు ఈ భౌతిక లోకంలోకి వచ్చావు పరమాత్మ రూపంలో, విష్ణు రూపంలో ఇది మొత్తం కూడా నువ్వు చూసుకుంటున్నావు. అలా అని నువ్వే ఇది కాదు, నీవు ఇంకా దీనికి పరంగా ఉన్నావు అది మనం అర్థం చేసుకోవాలి. అంటే విష్ణువు యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో, విష్ణువు యొక్క ప్రథమ పురుషావతారం, ద్వితీయ పురుషావతారం, తృతీయ పురుషావతారం, లేకపోతే భగవంతుడి యొక్క వివిధ విభిన్నాంశలమైనటువంటి మనము, మీనందరం కూడా వేరు. స్వాంశులు అంటే భగవంతుడి యొక్క అవతారం, భగవంతుడి యొక్క అవతారం. విభిన్నాంశులు అంటే జీవులు, మనం అందరం జీవులు, అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలమే. కానీ భగవంతుడు వేరు, తండ్రి వేరు, కొడుకు వేరు. కొడుకు తండ్రి యొక్క అంశే, కానీ కొడుకును చూసి కొడుకే తండ్రి అని అనడానికి లేదు, కొడుకు వేరు తండ్రి వేరు. అలానే మీరందరము విభిన్నాంశులమైనటువంటి మేము, స్వాంశులైనటువంటి విష్ణువులు కూడా నీ నుంచి వేరు, నువ్వు వేరు, ఇవి వేరు అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. సో భాష్యం, భగవంతుడు అంటే పరమ పురుషుడు ప్రత్యక్షముగుట అంతర్ధానం ముందుట జరిగినచో నిద్రించుట మేల్కాంచుట కావించినచో అతనికి జీవునికి భేదం ఏమిటి అని భగవానుని ఆధిపత్యమును ధిక్కరించు ఒక నాస్తిక వాదము పలుకుతున్నాడు. కొంతమంది నాస్తికులు అంటారు, కృష్ణుడు వచ్చాడండి, కృష్ణుడు వెళ్ళిపోయారండి, రాముడు వచ్చారండి, రాముడు కూడా వెళ్ళిపోయారండి, నరసింహస్వామి వచ్చారండి, నరసింహస్వామి కూడా వెళ్ళిపోయారండి, చైతన్య మహాప్రభు కూడా వచ్చారు, చైతన్య మహాప్రభు కూడా వెళ్ళిపోయారు, నేను వచ్చాను, నేను వెళ్ళిపోతాను. అంటే మరి ఏంటి, నేను వచ్చిపోవడానికి భగవంతుడు వచ్చిపోవడానికి తేడా ఏంటి? సో ఇది మాయావాదుల సిద్ధాంతం. ఆయన వస్తారు, ఆయన పోతారు, కాబట్టి భగవంతుడి యొక్క శరీరం శాశ్వతం కాదు, భగవంతుడు శాశ్వతం కాదు. శాశ్వతం ఏంటి, నిరాకారం, నిరాకార బ్రహ్మం మాత్రమే శాశ్వతం. అది ఎప్పుడు ఉంది, అది ఎప్పుడు ఉంది, కానీ భగవంతుడి అవతారాలే వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, నేను కూడా వస్తున్నాను, నేను కూడా పోతున్నాను, కాబట్టి నేను అశాశ్వతమే, భగవంతుడు అశాశ్వతమే, నిరాకారం మాత్రమే శాశ్వతం అనుకునేటువంటిది మూర్ఖ సిద్ధాంతం. అది నాస్తికులతోటి సమానము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కానీ ధ్రువుడు భగవాను అస్తిత్వమును, జీవుల అస్తిత్వం నుండి అతి జాగ్రత్తగా వేరుపరుచుచున్నాడు. అతడు వారి నడుమ గల భేదమును ఇట్లు వివరించుచున్నాడు, భగవానుడు నిత్యముక్తుడు, అతను ఎప్పుడును అవతరించను త్రిగుణములచే బద్ధుడు కాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు త్రిదీశః అని ప్రసిద్ధి చెందిన ఈ విషయము భగవద్గీత యందును దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ అని అని చెప్పబడినది. అనగా జీవులందరూ త్రిగుణములచే బంధింపబడి ఉన్నారు. శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుని యొక్క బహిరంగ శక్తి ప్రబలమైనది, కానీ
త్రిగుణాధీశుడు అతడు మాత్రము త్రిగుణముల చర్య ప్రతిచర్యల నుండి ఎల్లప్పుడూ నువ్వు ముక్తుడై ఉండను. కనుకనే ఈశోపనిషత్తు యందు తెలపబడినట్లు అతడు పరిశుద్ధుడు. భౌతిక జగత్తు యొక్క మాలిన్యము దేవదేవుని పవిత్రము చేయదు, ప్రభావితము చేయదు. కనుకనే తన పరంభావము ఎరుగక మూర్ఖులు తనను సామాన్య మానవునిగా తలుతురు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికారు. అతడు సదా దివ్యత్వమును నెలకొని ఉండదు. పరంభావము అన్నది సూచించడు. భౌతిక కల్మషము అతని ప్రభావితము చేయదు. సో భగవంతుడు ఈ భౌతిక లోకంలోకి వస్తారు, కానీ మనలానే వచ్చారు మనలానే పోయారు అని అనుకోవడం నాస్తిక వాదం. కానీ భగవంతుడు భౌతిక లోకంలోకి వచ్చినా భగవంతుడి మీద ఈ భౌతిక లోకం యొక్క ప్రభావం ఉండదు. ఏంటి ఆ భౌతిక లోకం యొక్క ప్రభావం అంటే త్రిగుణాల యొక్క ప్రభావం. త్రిగుణాల యొక్క ప్రభావంలోకి రాకుండానే ఆయన ఉండగలరు. ఎందుకు అంటే త్రిగుణాధీశుడు ఆయన, త్రిగుణాలనే కంట్రోల్ చేసేటువంటి ఆయన ఆయన. సో అలాంటప్పుడు భగవంతుడి మీద భగవంతుడికి త్రిగుణాల యొక్క ప్రభావం ఉండాల్సినటువంటి అవసరమే లేదు. అందుకనే గుణాధీశుడు. అదే విషయం మనకి చెప్తున్నారు 7.14 భగవద్గీత శ్లోకంలో, దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ. అంటే ఏంటి అంటే నా చేత సృష్టించబడినటువంటి ఈ మాయ ఏదైతే ఉందో ఆ మాయను జయించడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయము అనేటువంటి విషయం చెప్తారు. అందుకనే భగవంతుడు ఆ మాయను జయించడం కోసమే భగవంతుడు అవతరిస్తారు మన దగ్గరికి. సో ఎప్పుడైతే భగవంతుడు అవతరిస్తారో భగవంతుడు అవతరించి మనకి సహాయం చేస్తారు, ఆయన లీలలు చేస్తారు. ఆయన లీలలు చేసి ఆ లీలల్ని మనం ధ్యానం చేయడం ద్వారా మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మాయ ఏదైతే ఉందో ఆ మాయ ప్రభావం నుంచి బయటపడి మనం కూడా భౌతిక లోకం నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం మనకి ఇవ్వడం కోసం భగవంతుడు అవతరిస్తారు. అంతేకాని భగవంతుడి అవతారం మన అవతారం లాంటిది కాదు. మనం జన్మించినట్లు ఆయన జన్మిస్తారు మరణిస్తారు అని అనుకుంటే తప్పు అని చెప్తున్నారు. భగవానుకు జీవునుకు గల మరి ఒక భేదం ఏమనగా, జీవుడు ఎల్లప్పుడూ అంధకారమునందే ఉండును. అతడు సత్వగుణస్థితుడైనప్పటికీ ఎన్నో విషయంలో అతనికి తెలియకపోవచ్చు, కానీ భగవానుడి విషయంలో అట్లు కాదు. అతడు భూత భవిష్యత్ వర్తమానములనే కాక ఎల్లరి హృదయములందు జరుగు సమస్తమును తెలుసుకునగలడు. భగవద్గీత దీనిని ద్రోపరచుచున్నది. భగవంతుడు ఆత్మయందలే అంశకాడు. అతడు మార్పురహితుడు పరమాత్ముడు. జీవులే అతని అంశలు. జీవుడు దైవీ మాయా నిర్దేశమున బలవంతంగా ఈ భౌతిక జగమునందు వచ్చినప్పుడు కానీ భగవంతుడు ఆత్మమాయం వలన అవతరించును వచ్చిపడును. కానీ భగవంతుడు ఆత్మమాయం వల్ల వచ్చిపడు. దీనితో పాటు జీవుడు కాలాధీనుడు. భవిష్యత్ వర్తమానములకు లోబడి ఉండువాడు. అతని జీవితములకు ఒక ఆరంభమున్నది. ఆ బద్ధ జీవన యాత్ర మృత్యువుతో అంతమగును. కానీ కృష్ణుడు ఆది పురుషుడు. బ్రహ్మ సంహిత యందు బ్రహ్మ అట్టి ఆది పురుషుడు గోవిందునికి వందనములను గావించను. ఆది పురుషునికి ఆది లేకున్నను ఈ భౌతిక జగత్తు ఆదిని కలిగి ఉన్నది. ఈ విషయమునే వేదాంత సూత్రములు జన్మాద్యస్య యతః అని పలికినవి. సమస్తము భగవంతుని నుండే ఉద్భవించినను అతడు మాత్రం జన్మరహితుడు. అతను షడ్గుణైశ్వర్య పూర్ణుడు, ప్రకృతికి ప్రభువు, అమోఘముగు మేధస్సు కలవాడు, సమస్త విశ్వమును పోషించువాడైనను దానికి వేరుగా ఉండువాడు అయ్యున్నాడు. కఠోపనిషత్తు యందు నిత్యో నిత్యానాం చేతనశ్చేతానాం చేతనానాం అని తెలపబడింది. అనగా భగవానుడే పరమ పోషకుడు. యజ్ఞ నిర్వహణము ద్వారా అతన్ని సేవించుటకే జీవులు ఉన్నారు. ఏలైనా సమస్త యజ్ఞ ఫలములకు అతడే న్యాయమగు భోక్త. కనుక ప్రతి ఒక్కడు ప్రాణము ధనము బుద్ధి వాక్కును ఉపయోగించి అతని భక్తి యోగమున నెలకొనవలసి ఉన్నది. జీవుల సహజముగు మూలస్థితి కూడా అదే. సామాన్య జీవుని నిద్రను కారణవర్ణమున భగవాను నిద్రను ఏనాడునూ పోల్చరాదు. ఏ పరిస్థితి ఎందును జీవుడు పరమపురుషునితో సరిపోలడు. మాయావాద తత్వవేత్తలు ఈ విషయం ఎరగజాలని కారణమునే నిరాకార తత్వమును లేక శూన్యవాదమును అవలంబిస్తారు. సో మనం అనుకున్న మాట మళ్ళీ ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారనమాట. మాయావాద తత్వవేత్తలు మాత్రమే ఇలా అనుకుంటారు, కానీ భగవానుడికి తత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వాడు కాదు. ఆయన శుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నవాడు, మాయను కంట్రోల్ చేసేటువంటి వాడు. జీవుడికి భగవానుడికి తేడా ఏమిటంటే భగవానుడు అవతరించినా కానీ మాయ ప్రభావంలో ఉండరు, జీవుడికి మాయ ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. సో బద్ధ జీవన యాత్ర మనం జన్మతోటి స్టార్ట్ చేస్తాం, మృత్యుతోటి అంతమవుతుంది. సో అలా భగవంతుడు అలా కాదు. ఆయన షడ్గుణైశ్వర్య సంపూర్ణుడు, ఆయన ఆది పురుషుడు. అంటే ఆయనకి ఆది అనేటువంటిది లేదు. విశ్వం సమయంలో ఎంత వెనక్కిపోయినా ఆయన ఉంటారు, సమయంలో ఎంత ముందుకు పోయినా ఆయన ఉంటారు. కాబట్టి మనలాగా ఒక సమయంలో వచ్చి ఒక సమయంలో పోయినట్లు
ఆయన కాదు అనేటువంటిది చెప్తున్నారు. ఇంకా ఆయన ప్రకృతికే ప్రభువు అని చెప్తున్నారు. ఆయన అనేక అంత మేధస్సు కలిగినటువంటి వాడు. అందుకనే షడ్గుణ షడ్గుణ ఐశ్వర్య సంపూర్ణుడు అంటే ఆ ఆరు ఐశ్వర్యాల గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా కఠోపనిషత్తులో కూడా నిత్యో నిత్యానాం చేతనశ్చేతానాం అని తెలపబడింది. అంటే భగవానుడే పరమ పోషకుడు. సో అందరినీ పోషిస్తున్నది ఆయనే. జీవులు ఎందుకున్నారు, జీవులు ఎందుకు ఉద్దేశించబడ్డారు అని అంటే భగవంతుడికి యజ్ఞం చేసి భగవంతుడికి సమర్పించుకోవడం కోసం. అంతే తప్ప జీవుడు భగవానుడు ఎప్పుడు కూడా ఒకటి కారు. అందుకనే సర్వయజ్ఞాలకి భోక్త కూడా భగవానుడే. కాబట్టి మనము మన ధనాన్ని, మన ప్రాణాన్ని, మన బుద్ధిని, మన వాక్కుని అన్నిటినీ ఉపయోగించి భక్తి యోగంలో ఉండాలి. అప్పుడే మన యొక్క సహజ స్థితి, మూల స్థితి మనము పొందగలిగినట్లు. లేదు అంటే భౌతికంగానే బద్ధులుగా ఉండిపోయినట్లు. ఇంకా మనము ఇంకొకటి విషయం కూడా చెప్తున్నారు, మనము నిద్రిస్తున్నాము, భగవానుడు కూడా కారణోదక సముద్రంలో, కారణోదక సముద్రంలో శేషనాగు మీద పడుకొని అక్కడ కూడా ఆయన కూడా నిద్రిస్తున్నారు కదండి. ఆయన నిద్రిస్తున్నారు, మనము నిద్రిస్తున్నాం అనుకోవచ్చు. అది కూడా మాయావాద సిద్ధాంతమే. అది ఏం చెప్తుంది అంటే ఆయన మనలా నిద్రపోవట్లేదు, ఆయన యోగ నిద్ర చేస్తున్నారు. సో మనము గాఢ నిద్రలో ఉంటాం, మనం ఏం యోగ నిద్ర చేయం. ఆయన యోగ నిద్రలో ఉండి కూడా ఆయన అన్ని కార్యకలాపాలు చేస్తారు, కానీ మనం అలా చేయలేము. అందుకనే ఆయన పరమ పురుషుడు. ఆయన్ని తెలుసుకోవడం అనేటువంటిది నిరాకారవాదులకి శూన్యవాదులకి అసాధ్యం. 16వ శ్లోకం. యస్మిన్ విరుద్ధ గతయో హనిషం పతంతి. యస్మిన్ విరుద్ధ గతయో హనిషం పతంతి. విద్యాదయో వివిధ శక్తయా అనుపూర్వ్యత. విద్యాదయో వివిధ శక్తయా అనుపూర్వ్యత. తద్బ్రహ్మ విశ్వభవమేకమనంత మాధ్యం. ఆనందమాత్రం అవికారమహం ప్రపద్యే. హే ప్రభు, నీ నిరాకార బ్రహ్మ ప్రకటమున సదా విద్య అవిద్య అను రెండు విరుద్ధ లక్షణములు కలవు. నీ వివిధ శక్తులు ఎల్లప్పుడూ ప్రకటమై ఉన్నను ఏకముగును, ఆద్యమునుగును, అవికారముగును, అనంతమును, ఆనంద మాత్రమును అగు నిరాకార బ్రహ్మమే భౌతిక సృష్టికి కారణమై ఉన్నది. నీవే ఆ నిరాకార బ్రహ్మమైనందున వందనములను అర్పించుచున్నాను. ఇక్కడ నిరాకారవాదులు కూడా కళ్ళు తెరుచుకునేటువంటి ఒక స్థుతిలో ధ్రువుడు నిరాకారవాదులు కూడా తెలియజేస్తున్నారు. నిరాకారానికి కూడా మూలం నువ్వే అనేటువంటి విషయం చెప్తున్నారు. వాళ్ళే ఉంటారు, నిరాకారం నుంచి భగవానుడు అవతరించారు అని అంటారు. కానీ ఈయన ఏమంటున్నారు, భగవంతుడి నుంచి నిరాకారం వచ్చింది అని అంటున్నారు. సో నిరాకారం ఒకవేళ ప్రకటమైంది అంటే అది నీ వలనే ప్రకటమైంది. ఆ నీ వల్ల ప్రకటమైనటువంటి నిరాకారమే ఈ భౌతిక సృష్టికి మూలమైపోయింది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అనంతమగు నిరాకార బ్రహ్మము గోవిందుని దివ్య తేజమని బ్రహ్మ సంహిత యందును తెలపబడింది. అనంతమైనటువంటి ఆ భగవత్ తేజమున అనంతమగు లోకములు కూడినటువంటి అనంత విశ్వములు కలవు. పరమ పురుషుడే సమస్త కారణములకు ఆది కారణమైనను అతని నిరాకార తేజమే భౌతిక సృష్టికి అవ్యవధానము కారణమై ఉన్నది. అంటే బ్రహ్మముగా పిలువబడినటువంటి నిరాకార బ్రహ్మము. కనుకనే భక్త ధ్రువుడు నిరాకార బ్రహ్మమునకు వందనములు తెలియజేయుచున్నాడు. నిరాకార బ్రహ్మానుభూతిని పడిసిన వారు అవికారముగు బ్రహ్మానందమును అనుభవింపగలరు. సో భక్త ధ్రువుడు కూడా నిరాకార బ్రహ్మం కూడా, ఇప్పుడు మనం ఉన్నటువంటి విశ్వాలన్నీ కూడా నిరాకార బ్రహ్మంలోనే ఉన్నాయి. కాబట్టి నిరాకార బ్రహ్మంలోనే విశ్వాలు ఉన్నాయి. కాబట్టి నిరాకార బ్రహ్మం విశ్వానికి మూలము, అలానే విశ్వాన్ని నిరాకార బ్రహ్మానికి మూలము శ్రీకృష్ణ భగవాన్. సో అందుకని ఆయన చెప్తున్నారు అన్నమాట, నువ్వే ఈ నిరాకారానికి మూలము అనేటువంటి విషయం. ఆధ్యాత్మికోన్నతిని పడిసినటువంటి ఇంకను భగవద్రూప లక్షణములను కానీ ఆధ్యాత్మిక జగత్తు యొక్క వైవిధ్యమును కానీ తెలుసుకొనలేని వారికి కొరకే ఈ నిరాకార తత్వము ఉద్దేశించబడినదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ తెలిపి. అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించరో, ఎవరైతే ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోలేరో వాళ్ళ కోసం నిరాకారం ఉద్దేశించబడినది. అంటే దీన్ని బట్టి మనకేమవుతుంది, నిరాకారానికి పూజ చేసేవాళ్ళు, నిరాకారాన్ని ధ్యానించేవాళ్ళు, నిరాకారాన్ని అర్చన చేసేటువంటి వాళ్ళు భక్తులు కారు అని అర్థమవుతుంది, భక్తులుగా పరిగణింపబడరు అని అర్థమవుతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఆధ్యాత్మిక స్థితికి చేరినప్పుడు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్లకు వాస్తవం మాత్రమే నిరాకారం అనేటువంటి విషయం చెప్తారు. అటు భక్తులను జ్ఞానమిశ్ర భక్తులు
అందరూ. ఇంతకుముందు మనం యోగమిశ్ర భక్తులు అని చూసాం, ధ్రువుడు యోగమిశ్ర భక్తుడు, కానీ నిరాకార తత్వాన్ని నమ్మేటువంటి వాళ్ళు జ్ఞానమిశ్ర భక్తులు. అంటే వీళ్ళు జ్ఞానం ఉంటుంది, ఈ జ్ఞానం ఉంటుంది కానీ భక్తి ఉండదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళని భక్తులు అనడానికి లేదు, పూర్తిగా శుద్ధ భక్తులు కాదు. వీళ్ళలో ఉన్న భక్తితో భక్తి కంటెంట్ తక్కువ, జ్ఞానం కంటెంట్ ఎక్కువ. ఇంతకుముందు వాళ్ళకి చెప్పుకున్నప్పుడు భక్తి కంటెంట్ తక్కువ, యోగం కంటెంట్ ఎక్కువ, ధ్యానం కంటెంట్ ఎక్కువ, అందుకని వాళ్ళని యోగమిశ్ర భక్తులు అంటారు. ఇక్కడ జ్ఞానమిశ్ర భక్తులు, కానీ భక్తి యోగాన్ని అవలంబించే వాళ్ళు కేవల భక్తులు. సో వాళ్ళని కేవల భక్తులు అంటారు. నిరాకార బ్రహ్మానుభూతి పరతత్వపు పాక్షిక అవగాహనము కనుక భక్త ధ్రువుడు వందనములను కావించుచున్నాడు. నిరాకార బ్రహ్మము పరతత్వము యొక్క దూరపు అనుభూతి అని చెప్పబడినది. బ్రహ్మము బాహ్యమునకు శక్తి రహితముగా తోచినను వాస్తవమునకు విద్యా విద్యాను పేరున పనిచేయుచు వివిధ శక్తులను కూడియును, వాని వలనే నిరంతరము విద్యా అవిద్యలు ప్రకటమవుచుడు. ఇవి రెండును ఈశోపనిషత్తు నందు చక్కగా వివరించబడింది. అవిద్య అంటే అజ్ఞానం వలన మనుషుడు పరతత్వమును చరమముగా నిరాకారమని భావించునని దాని యందు తెలుపబడినది. కానీ నిజమునకు భక్తి యోగము ఎంతగా వృద్ధి చెందినను విషయమును అట్టి నిరాకార సాకార అనుభూతులు కలుగుచుండును. మన భక్తి ఎంత వృద్ధి చెందినచో అంతగా మనము పరతత్వమును సన్నిహితము కాగలము. మొదట దూరము నుండి అనుభూతి మనర్చుకుని వాడు కొన్నప్పుడు ఆ పరతత్వపు నిరాకారముగా ప్రకటమవును. సో ఎప్పుడైతే మనం దూరం నుంచి చూస్తామో భగవానుడు అని, అప్పుడు మనకి ఓన్లీ భగవంతుడి నుంచి వస్తున్నటువంటి లైటే కనిపిస్తుంది, అందుకనే దాన్నే మనం భగవంతుడు అని అనుకుంటాం. సో అది నిరాకారం అంటే అది జ్ఞానంలో పరిపూర్ణత కాదు. ఎప్పుడైతే మనం భక్తిలో అగ్రసరులు అవుతూ ఉంటామో అప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క రూపానికి దగ్గరవుతూ ఉంటాం. ఏ విధంగా అయితే దూరం నుంచి ట్రైన్ వస్తున్నప్పుడు మనకేం కనిపిస్తుందండి, ఫస్ట్ ట్రైన్కి హెడ్ లైట్ కనిపిస్తుంది. సో ఆ హెడ్ లైట్ని చూసి అదే ట్రైను అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ట్రైన్కి దగ్గరగా వెళ్తూ ఉంటామో హెడ్ లైట్ వెనకాల ట్రైన్కి ఉన్నటువంటి ఇంజను, దానికి ఉన్న బోగీలు అన్నీ కనిపిస్తాయి. సో అదేవిధంగా భగవానుడు కూడా దూరంలో ఉన్నప్పుడు, అంటే అజ్ఞానంలో ఉండి చూసినప్పుడు, భగవంతుడి భక్తిలో పురోగమించకుండా మనం భగవంతుడి యొక్క పరతత్వాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు నిరాకార బ్రహ్మం వరకు చేరగలుగుతాం. నిరాకార బ్రహ్మమే భగవానుడు అనుకునేటువంటి స్థాయిలో ఉంటాం. ఏ విధంగా అయితే ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు రైలు వస్తుంది, రైలు పోతుంది అనేటువంటి విషయం మనం ఆ రైలుకు ఉన్నటువంటి హెడ్ లైట్ని చూసి మనం అదే రైలు అని ఎలా అనుకుంటామో అదే అలానే అనుకుంటాం. అవిద్యాశక్తి అంటే మాయా ప్రభావం అందున్నటువంటి జనులు జ్ఞానము కానీ భక్తి కానీ ఉండదు. కానీ ఎవడేని మనుషుడు కొద్దిగా పురోగమించినప్పుడు జ్ఞాని అనబడు, అతడు మరింత పురోగమించినప్పుడు జ్ఞానమిశ్ర భక్తుని కోవకు చేరుడు. అంటే ఎవని ప్రేమ జ్ఞానము మిళితమై ఉన్నచో అట్టి భక్తుడు, జ్ఞానముతో మిళితమై ఉన్నచో. అతడు మరికొంత అభివృద్ధిని సాధించినప్పుడు పరతత్వపు వివిధ శక్తులను కూడినటువంటి పరమ పురుషుని తెలుసుకునగలడు. భక్తి ఎందు పురోగమించిన వాడు భగవానుని మరియు అతని సృజన శక్తిని అవగతము చేసుకున్నాడు. భగవానుని సృజన శక్తిని అంగీకరించినంతనే ఆ దేవదేవుని షడ్విభూతులు సైతము అవగతము కాగలరు. పూర్తి జ్ఞానముతో మరింత పురోభివృద్ధి సాధించిన భక్తులు భగవానుని దివ్య లీలలను అవగతము చేసుకునగలరు. కేవలం ఆ స్థితి అందే మనుషుడు దివ్య ఆనందమును పూర్ణముగా అనుభవించగలడు. ఈ సందర్భంలోనే శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు గమ్యము వైపునకు ప్రయాణించు బాటసారి ఉపమానమును వసిగిరి. తన గమ్యమును చేరినప్పుడు దానిని అతడు దూరము నుండియే గాంచగలడు. అప్పుడు అతడు ఆ నగరము చేరువులోనే ఉన్నది అని మాత్రం తెలుసుకును. ముందుకు సాగినప్పుడు గోపురములను కేతనములను గాంచగలడు. కానీ నగర ప్రవేశించినంతనే రహదారులను, ఉద్యానవనమును, సరస్సులను, విక్రయశాలలను అతనికి కనబడును. వస్తువులను ఖరీదు చేయి కొనుగోలుదారులు దర్శనమిత్రులు, నాటకశాలలు, వాటి యందు నృత్యము చేయువారు సర్వత్రా ఉల్లాసము అతనికి కనబడు. ఆ విధముగా మనుషుడు నిజముగా నగరమునందు ప్రవేశించి నగరమున జరిగిన కార్యకలాపములను ప్రత్యక్షంగా వీక్షించినప్పుడు సంతుష్టుడు కాగలడు. సో మనం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు దూరం నుంచే చూస్తే ఏమవుతుందంటే ఆ ఊరికి సంబంధించినటువంటి వచ్చేస్తుంది, దగ్గరకు వచ్చింది ఊరు, ఆ ఊరి యొక్క ఛాయలు అర్థమవుతాయి మనకి. ఏది లైటింగ్స్ ద్వారాను లేకపోతే పెద్ద పెద్ద భవనాల ద్వారాను మనకి ఒకే ఆ ఊరికి దగ్గరకు వచ్చాము అని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఊరికి దగ్గరగా ఇంకా వెళ్తామో అప్పుడు ఇంకొన్ని విషయాలు రివీల్ అవుతూ ఉంటాయి. ఇంకా ఊరిలోకి వెళ్ళిపోతామో ఇంకా చాలా విషయాలు రివీల్ అవుతాయి. సో అక్కడ ఉన్నటువంటి రహదారులు కూడా రివీల్ అవుతాయి. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి జనాలు, అక్కడ ఉన్నటువంటి కర్మలు, వాళ్ళ యొక్క నాటకాలు, వాళ్ళ యొక్క అన్ని మనం చూడగలుగుతాం. అదేవిధంగా
భగవంతుడు కూడా మనం అర్థం చేసుకోవాలంటే భక్తి యోగంలో ముందుకు వెళ్ళాలి, పురోగమించాలి. పురోగమించినప్పుడు భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క లోకం గురించి అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడి ధామం గురించి అర్థమైనప్పుడు భగవంతుడు ఎలా ఉంటారు, భగవంతుడి ధామము ఎలా ఉంటుంది అనేటువంటిది అప్పుడు మనకు అర్థం. లేదు అంటే దూరం నుంచి చూసేవాడికి ఏది చూస్తే అదే ఆ ఊరు అనుకున్నట్లు భగవంతుడిని కూడా నిరాకారాన్ని చూసి నిరాకారమే భగవానుడు అని అనుకుంటాం. సత్యాశిషో హి భగవంస్తవ పాద పద్మం. అప్యేవమర్యా భగవాన్ పరిపాతి దీనాన్. వాస్వేవ వత్సకం అనుగ్రహక అనుగ్రహకాతరోస్మాన్. ఓ దేవదేవ పరమేశ్వర, నీవు సమస్త సమస్త వరస్వరూపుడవు కనుక అన్యాభిలాష లేకుండా నీ భక్తి యోగము నేను నిలిచువానికి రాజుగానై రాజ్యముని ఏలుట కనను నీ పాద పద్మార్చనమే మేలైనది. నీ పాద పద్మ సేవ వల్ల కలిగిన వరదానం అదియే. అప్పుడే పుట్టినటువంటి దూడకు ఆవు పాలిచ్చుచు రక్షణను కల్పించినట్లుగా నా వంటి అజ్ఞానేయుడ నీవు కృపాపూర్ణుడు పోషకుడమై ఉన్నావు. ఈయనకి రియలైజేషన్ వచ్చేసింది. సో ఈయన రియలైజేషన్స్ లో చెప్తున్నారు ఆయన యాక్చువల్ గా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే గొప్ప రాజ్యానికి రాజు కావాలి అనేటువంటి. ఇప్పుడు భగవంతుడు కనిపించిన తర్వాత ఏమంటున్నారు, ఎంత గొప్ప రాజ్యానికి రాజైనా కాని పొందనటువంటి సంతృప్తి నీ పాద పద్మాలను ఆశ్రయించి నీకు భక్తి యోగంలో సేవ చేసినప్పుడు వస్తుంది అనేటువంటి. ఇంతకు ముందు ఆయనకి ఏదైతే కోరికుందో అది తుచ్చమైపోయింది ఇప్పుడు ఆయన. సో ఒకప్పుడు నాకు అదే గొప్ప అన్నాడు, ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి జ్ఞానంతో భగవంతుడు ఒక శంకుని నుదుటి మీద తాకినప్పుడు ఆయనకు వచ్చినటువంటి జ్ఞానం ఆయనకి ఏం తెలియజేసింది అంటే భగవంతుడికి భక్తి యోగంలో ఉండడం వల్ల వచ్చేటువంటి తృప్తి ఎంత గొప్ప రాజుకు కూడా రాదు, అంటే ఆయన కోరుకున్నటువంటి కోరిక తుచ్చమైనది అనేటువంటి విషయం ఈ శ్లోకంలో ఆయనకు అర్థమైనట్లు మనకి తెలుస్తుంది. ధ్రువుడు తన భక్తి అందలి దోషంని ఎరిగి ఉండెను. విశుద్ధ భక్తి భౌతిక రూప రహితమైనది, అది మానసిక కల్పనలతో కానీ కామ్య కర్మలతో కానీ కనబడదు, కనుకనే అది అహైతుకి అంటే నిర్హేతుకము అనబడదు. తన తండ్రి రాజ్యమును పొందవలను అనే హేతువుతోనే తాను భగవత్సేవను చేపట్టితనని ధ్రువుడు ఎరుగును. నిజమునకు అటువంటి మిశ్రిత భక్తుడు శ్రీకృష్ణ భగవాను ముఖాముఖి గాంచజాలడు, కనుకనే భగవాను నిర్హేతుక కరుణకు ధ్రువుడు కృతజ్ఞతాభావమును పొందాడు. అంటే ఏదో కోరికలతోటి కనుక మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే కోరికలు తీరుతాయేమో కానీ భగవంతుడు స్వయంగా దర్శనము ఇస్తారు అనేటువంటిది అతి కష్టం అన్నమాట. కానీ ధ్రువుడికి ఇచ్చారు దర్శనం. సో ధ్రువుడికి దర్శనం ఇచ్చారు కాబట్టి నాలాంటి ఒక భౌతికమైనటువంటి కోరికలు కోరుతూ నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తికి దర్శనం ఇచ్చావు అంటే నా మీద నువ్వు చూపించినటువంటి కృప, లేకపోతే నాకు అర్హత లేదు అనేటువంటి విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. అందుకని ఆయనకి గౌరవపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అన్నమాట. అది భక్తుడి యొక్క లక్షణం. భక్తుడు తను పొందినటువంటి దేనికైనా సరే భగవంతుడికి కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటారు. మనకున్నటువంటి ఐశ్వర్యమే కావచ్చు, మనకున్నటువంటి అందమే కావచ్చు, మనకున్నటువంటి శక్తే కావచ్చు, మనకున్నటువంటి సామర్థ్యమే కావచ్చు, ఇవన్నీ కూడా మనం పొందింది భగవంతుడి యొక్క కృప వలన అని భగవంతుడికి కృతజ్ఞతగా ఉంటారు. అది భక్తుడి యొక్క లక్షణం. కానీ అభక్తుడు ఏం చేస్తాడండి, ఇదంతా నాది, నేను పొందాను, నా కష్టం నేను అనుభవించాలి, ఈ భావంలో ఉంటాడు. దానికి భగవంతుడికి కృతజ్ఞతగా ఉండడు. భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుడికి కృతజ్ఞతగానే ఉంటాడు. ఇక్కడ ధ్రువుడు కూడా తనకు అర్హత లేకపోయినా కానీ తన దర్శనం ఇచ్చాడు అనేటువంటి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తాడు. కనుకనే భగవాను నిర్హేతుక కరుణకు ధ్రువుడు కృతజ్ఞతాభావమును పొందాడు. భగవానుడు ఎంతటి కరుణామయుడు అనగా భక్తుని యొక్క సమస్త కోరికలను తీర్చుటయే కాక అప్పుడే పుట్టినటువంటి దూరకు ఆవు పాలిచ్చినట్లుగా అతని పూర్ణ రక్షణమును కూడా వసగును. నిత్య యుక్తుడు భక్తుడు క్రమముగా తన సన్నిధికి ఎటువంటి కష్టము లేకుండా చేరగలిగే బుద్ధి యోగమును తాను ఇచ్చినట్లు భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికారు. కనుక భక్తి యోగ నిర్వహణమున భక్తుడు పరమశ్రద్ధను కలిగి ఉండవలడు.
అప్పుడు అతని యందు పెక్కు దోషములను శ్రీకృష్ణుడు మార్గదర్శనం గావించి భక్తి యోగమునందులే అత్యున్నతము స్థితికి అతన్ని క్రమముగా ఉద్ధరించారు. భగవంతుడు ఏ విధంగా మనల్ని రక్షిస్తారో చూడండి. భౌతికంగా పతనం చెందకుండా ఉండడానికి కూడా ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటారు. అందుకనే మనలో దోషాలు ఉన్నా కానీ మనలో కనుక గట్టి పట్టుదల ఉంటే దోషాలను కూడా ఆయన లెక్క చేయరు. సో ఆయన ఏం చేస్తారంట, మనలో భక్తిని ఇంకా పెంచి మనం ఆయనకి దగ్గర అయ్యేలా చేస్తారట. అదే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. సో మనల్ని క్రమక్రమంగా ఉద్ధరించడానికి ఆయన మనకి కావాల్సినటువంటి శక్తిని ఇస్తూ ఉంటారు. ధ్రువుడు భగవానుని ఇచ్చట పురుషార్థమూర్తి అని సంబోధించారు. ఏదేని భౌతిక లాభమును పడయుటకై ధర్మకార్యమునో లేక భగవద్ దర్శనమో చేయుట అని సాధారణముగా పురుషార్థమునకు అర్థము చెప్పబడును. భౌతిక లాభము కొరకు చేయబడు ప్రార్థనలు ఇంద్రియ తృప్తికి సంబంధించినవి. కానీ మనుషుడు ఆ కార్యమును భంగపడి ఎంత యత్నించిన ఇంద్రియ తృప్తిని పూర్ణముగా పొందినప్పుడు ముక్తిని వాంఛించును. ఈ కర్మలే సాధారణముగా పురుషార్థములు అని పిలువబడు. కానీ నిజమునకు చరమ గమ్యము పరమపురుషులకు శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నటయే. అది పంచమ పురుషార్థము అని చెప్పబడినది. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ధనము కీర్తి లేక చక్కని భార్య వంటి ఏ కోరికలను కూడా భగవాన్ని అడుగరాదు అని మనము మనకు బోధించేది. కేవలం ఆ దేవదేవుని ప్రేమ భక్తి ఎందు నిరంతరము నెలకొనుటనే మనము అర్థించవలెను. ధ్రువుడు తనకు గల భౌతికమైనటువంటి కోరికను ఎరిగి ఉన్నందున అట్టి కోరికల చే తాను తప్పుదారి పట్టకుండాట్లుగును లేక భక్తి యొక్క పదమును వీడకుండాట్లుగును భగవంత రక్షణను కోరుచున్నాడు. సో పురుషార్థం కంటే కూడా ముఖ్యమైనది ఏమిటి అని అంటే కృష్ణ భక్తిని పెంపొందించుకోవడం, కృష్ణ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. అందుకనే ఇక్కడ ధ్రువుడు ఏం కోరుకుంటున్నాడండి, నన్ను రక్షించు. ఏ విధంగా అయితే ఆవు అప్పుడే పుట్టినటువంటి దూడకి పాలనిచ్చి ఏ విధంగా రక్షణ ఇస్తుందో ఆ విధంగా నేను భౌతికంగా ఉండకుండా ఆధ్యాత్మికంగా ఉంటూ భక్తి యోగంలోనే నియుక్తమయ్యే విధంగా నువ్వు నన్ను రక్షించు అనేటువంటి విషయాన్ని ఆయన శ్లోకంలో కోరుకున్నారు. అంటే ఇప్పుడు ధ్రువుడు తన ప్రసంగంలో తన యొక్క స్తుతిలో భగవంతుణ్ణి కీర్తిస్తూ తన కోరికను కూడా తెలియజేశారు. యాక్చువల్గా అయితే ధ్రువుడు తన కోరిక ఏదో పెట్టుకొని స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ శుద్ధ భక్తుడిగా మారిపోయారు. అందుకని మనం కూడా భౌతిక కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని భగవంతుడు కోరుకుంటారు. అందుకనే భగవంతుడు మనకి ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందేటువంటి శక్తిని ఇస్తారు. ఏ విధంగా అయితే ధ్రువుడికి మొత్తం జ్ఞానం ఇచ్చేసి ధ్రువుడిని ఆధ్యాత్మికంగా శుద్ధ భక్తుని చేయగలిగారో ఆ విధంగా మనం కూడా భౌతిక కోరికలతో వెళ్ళినా ఆధ్యాత్మికంగా మనం కూడా ఉన్నతిని పొందే స్థాయికి భగవంతుని మనకి కరుణను చూపిస్తారు. నెక్స్ట్ 18వ శ్లోకం అండి. మైత్రేయం వాచ అతాభిష్టుత ఏవం వై తత్సంకల్పేన ధీమత భృత్యానురక్తో భగవాన్ హరే కృష్ణ. మైత్రేయుని ముని పలికెను, ఓ విదుర, హృదయమున సత్సంకం సత్కల్పములు కలిగిన భక్త ధ్రువుడు తన ప్రార్థనను ముగించినంతటా భృత్యానురక్తుడగు భగవానుడు అతనిని అభినందించి ఇట్లు పలికెను. ఓకే, అంటే భృత్యానురక్తుడు అంటే ఏంటండి, భక్తులయ్యడ అనురాగం కలిగినటువంటి వాడు. భక్త్యానురక్తుడు అంటే భక్తులయ్యడ అనురాగం కలిగినటువంటి భగవానుడు మాట్లాడుతున్నారు అన్నమాట, అభినందించారు అన్నమాట. సో ఇక్కడ వరకు మైత్రేయుడు సమాధానం మైత్రేయుడు చెప్తూ ఉన్నారు కదండి, విదురుడికి చెప్తున్నారు. సో ఏమని చెప్తున్నారు, సో ఈ విధంగా ధ్రువుడు తపస్సు చేశారు, ఈ విధంగా ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారు, ఆయనకి ప్రార్థనలు చేశారు, ప్రార్థనలు చేసిన తర్వాత అదంతా విన్నటువంటి భగవానుడు భక్తుల యొక్క అనుగ్రహాన్ని భక్తుల యొక్క అనురాగం కలిగినటువంటి భగవానుడు ఆయన యొక్క ప్రార్థనలకి అభినందించారన్నమాట. సో అభినందించి భగవంతుడు మాట్లాడుతున్నారు. ఇక్కడి నుంచి భగవానుడు మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. వేదాహం తే వ్యవసితం ప్రయచ్ఛామి భద్రంతే దురామపి సువ్రత
హరే కృష్ణ బాబు. దేవదేవుడు పలికెను, ప్రియమైన రాజకుమార ధ్రువ, నీవు ఉత్తమ మగు, వ్రతములను పాలించితివి. నీ హృదయము నందున్న కోరికను నేను ఎరుగుదును. నీ కోరిక అత్యాశయే అయినప్పటికీ, మిగుల కష్ట సాధ్యమైనప్పటికీ దానిని నీకు అనుగ్రహింతును. నీకు శుభముగాక. భగవంతుడికి మన కోరిక ఏమిటి అనేటువంటి విషయం చెప్పడం అవసరం. భగవంతుడికి కోరిక చెప్పాల్సినటువంటి అవసరం ఏ లేదు. మనం మనం వెళ్ళి ఒకవేళ మనం భగవంతుడు దర్శనం చేసుకొని అర్చా విగ్రహాన్ని మనం మనం గర్భగుడిలోకి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకొని నాకు ఇది తీర్చు నాకు అది తీర్చు అని మనం చెప్పడం అవసరం. భగవంతుడికి మన కోరిక ఏంటో తెలుసు. ఇక్కడ ధ్రువుడు ఏం కోరుకున్నాడని భక్తి యోగంలో ఉంచు అని అన్నారు. కానీ భగవంతుడు ఆయన మనసులో ఉన్న కోరికను కూడా తీర్చబోతున్నారు. అది భగవంతుడు. అందుకనే మనం అడిగితే మనం అడిగిందే ఇస్తారు, మనం అడగకపోతే భగవంతుడు మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారు. అడిగితే ఏం దొరుకుతుందో దానికంటే ఎక్కువే దొరుకుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు భగవానుడు, ప్రియమైన రాజకుమార ధ్రువ, నీ యొక్క సాధన ఏదైతే ఉందో అది చాలా కఠోరంగా చేశావు, అంటే చాలా పవిత్రంగా చేశావు, ఉన్నతంగా చేశావు. తర్వాత నీ హృదయంలో ఉన్నటువంటి కోరికను నాకు తెలుసు, నువ్వు నాకు అడగకపోయినా కానీ నీ హృదయంలో ఉన్నటువంటి కోరిక ఏంటో నాకు తెలుసు. నీ కోరిక అత్యాశయే అయినా, అంటే అవసరానికి మించి ఉంది, ఆశ అత్యాశతోటి కోరుకున్నటువంటి కోరిక. అంటే ఇప్పుడు ఈ కోరికను ఏమంటున్నారండి, ఏ కోరిక గురించి మాట్లాడుతున్నారు? ఆయన ఇప్పటిదాకా స్తుతించిన వాటిలో చెప్పినటువంటి కోరిక గురించి మాట్లాడలేదు ఇక్కడ. అత్యాశ అత్యాస కోరిక ఏంటండి? రాజు బ్రహ్మకు మించినటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది అత్యాస. సో అది అత్యాస. సో అది నీకు 5 ఏళ్ల వయసులోనే నువ్వు బ్రహ్మ మించినటువంటి రాజ్యాన్ని పొందాలి అనుకోవడం అత్యాస. నీ కోరిక అత్యాస అయినా సరే నీ సాధనలో ఉత్తమంగా చేసావు కాబట్టి నీకు నేను ఆ కోరికను తీరుస్తాను అని చెప్పేసి అంటాను అనమాట. తన భక్తుని యెడ పరమ కరుణామయుడగు భగవానుడు ధ్రువునితో వెంటనే నీకు శుభముగాక అని పలికెను. తాను చేసిన భక్తికి ఫలముగా భౌతిక లాభమును కోరి ఉన్నందునను అది భగవత్ ప్రేమ స్థితిని పొందుటలో ఇబ్బందిని కలుగజేయట వలనను ధ్రువుడు మనస్సులో మిగుల భీతి చెంది ఉండెను. భగవద్గీత 2:44 యందు భోగైశ్వర ప్రసక్తానాం అని చెప్పబడినది, అనగా భౌతిక సుఖాసక్తులైన వారు భక్తి యోగమునకు ఆకర్షితులు కారు, బ్రహ్మలోకము కన్నను ఉత్కృష్టమైనటి రాజ్యమును పొందవలెనని ధ్రువుడు హృదయమున కోరియుండుట సత్యమే. అది క్షత్రియునకు సహజమైన కోరిక. అతడు కేవలము 5 ఏళ్ల బాలుడు. చిన్నపిల్లల ధోరణిలో అతడు తన తండ్రి రాజ్యము కన్నను, తాత రాజ్యము కన్నను, లేదా ముత్తాత రాజ్యము కన్నను పెద్దది ఎగు రాజ్యమును కోరెను. అతని తండ్రి ఉత్తానపాదుడు మనువు తనయుడు, మనువు బ్రహ్మ తనయుడు. ఈ కుటుంబ సభ్యులందరినీ ధ్రువుడు అతిశయింపగోరెను. ధ్రువుని బాల్యోచితమగు ఆకాంక్షను భగవానుడు ఎరుగును. కాని బ్రహ్మదేవుని కన్నను ఉన్నత మగు స్థానమును ధ్రువుని కొసగుట ఎట్లు సాధ్యపడెను? సో యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ధ్రువుడు కోరుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి కోరిక వంశంలో అందరికంటే గొప్పగా ఉండాలి అని అది మనం కూడా అనుకుంటాం కదండి. సో కొన్ని తరాల వరకు కూడా నా పేరు చెప్పుకోవాలి, లేదా కొన్ని తరాల ముందు వరకు కూడా నేను ఉన్నట్లు ఉండకుండగా, అంటే నేను అందరికంటే ఉత్తమంగా ఉండాలి అనేటువంటి సామాన్యమైనటువంటి కోరిక. ఇందులో ఇప్పుడు ధ్రువుడు కోరుకున్నటువంటి కోరిక ఏమిటి, నా తండ్రి నా తాత నా ముత్తాత అంటే కూడా గొప్పగా నేను ఉండాలి అనుకున్నాడు. కోరిక భౌతికమైనటువంటి కోరికే, కానీ ఆయన భక్తి యోగం చేశారు. సో భక్తి యోగంలో భగవంతుడిని ప్రసన్నం చేశారు. ప్రసన్నం చేయడం వల్ల భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు మరి ధ్రువుడు ఎందుకు ఆ కోరికని మరి ఆయన స్థితిలో చెప్పలేదు అంటే, ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒకవేళ భగవంతుడు కనుక నేను అడిగినటువంటి కోరికను తీర్చేస్తే, అంటే భౌతికమైనటువంటి కోరిక తీర్చేస్తే నేను ఎక్కడ ఆధ్యాత్మికంగా పతనం చెందుతాను అని భయం. అంటే మనకు ఉన్నటువంటి భౌతిక ఐశ్వర్యం మన ఆధ్యాత్మిక ప్రగతిని పతనం చెందే విధంగా ఉండకూడదు.
ఒకవేళ అలా ఉంటది అని భగవానుడు అనుకుంటే మనకి భౌతిక ఐశ్వర్యాలు లేకుండా చేస్తారు. ఎందుకంటే వీడిని ఉద్ధరించాలి, వీడిని ఉద్ధరించాలి అంటే వీడికి ఉన్నటువంటి భౌతిక ఐశ్వర్యమే అడ్డమైపోతుంది. ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయటానికి వీడికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, వీడికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, వీడికి ఉన్నటువంటి కీర్తి ఇవే అడ్డమవుతున్నప్పుడు అవి తొలగించేస్తారు భగవాను. ఎందుకంటే అవే మనల్ని పతనం చెందేలా చేస్తున్నాయి కాబట్టి. కాబట్టి మనకు ఉన్నటువంటి భౌతికంగా మనకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా మన ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డం కాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే అడ్డమైపోతాయో అవి అనుకుంటాం కదండి, నాకు సమయం లేదు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు వాళ్ళు అడ్డం వస్తున్నారు, వీళ్ళు అడ్డం వస్తున్నారు, నాకు నేను ఈ సమయంలో నేను ఫలానా చెయ్యాలి, అవన్నీ భౌతికమైనటువంటి కర్మ. భౌతికమైనటువంటి కర్మలు ఆధ్యాత్మికమైనటువంటి కర్మలకి అడ్డం రాకూడదు. అది మనం ప్లాన్ చేసుకోవాలి, మన రోజుని ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అలా హరే కృష్ణ ప్రభుజీ ఒకసారి మళ్ళీ అదే మన ధ్రువుడు ఎందుకని అది ఎందుకు తను భౌతికంగా కోరికలు ఆధ్యాత్మికంగా అది ఎందుకు సహజంగా మనం భౌతికంగా ఉన్నతంగా ఉంటే భక్తి చేయడం అనేటువంటిది తక్కువ. సో అందుకని ఇప్పుడు నేను ఒకవేళ భౌతికమైనటువంటి ఆస్తిని కోరుకున్నాను, ఏది బ్రహ్మ కంటే కూడా గొప్ప స్థితిలో ఉండాలి అని కోరుకున్నాను, ఒకవేళ అది భగవంతుడు తీర్చేశారనుకోండి, అప్పుడు నేను భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో బిజీ అయిపోతాను. అంటే ఒక రాజ్యానికి రాజు అయినప్పుడు ఆ రాజు యొక్క కర్మలు ఎలా ఉంటాయి మాతాజీ? అదే ప్రభుజీ అందు గురించి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి తను భౌతిక కోరికలు కోరలేదు అంతే కదా ప్రభుజీ? భౌతిక కోరికలు అడ్డమైపోతాయి, అడ్డమైపోతాయి. ఒకవేళ భౌతికమైనటువంటి కోరిక తీరిస్తే ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా వెళ్ళాలి, ఇప్పుడు నాకు ఒక నాకు కొన్ని భౌతికమైనటువంటి బాధ్యతలు వంద ఇచ్చేసారు అనుకోండి, అప్పుడు నేను ఆధ్యాత్మికంగా అందరూ మ్యూట్ చేయండి మాతాజీ, నాగలక్ష్మి మాతాజీ మ్యూట్ చేయండి, లక్ష్మణ్. సత్యవేత్ మాతాజీ నేను మిమ్మల్ని హోస్ట్ చేస్తున్నాను, ఎవరు అన్మ్యూట్ చేస్తే వాళ్ళని మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు భౌతికమైనటువంటి కోరికలు అనేటువంటివి తీరితే మనం ఎక్కడ ఆధ్యాత్మికంగా పతనం చెందుతాము అనేటువంటిది ధ్రువుడికి ఉన్నటువంటి భయం. అందుకని భౌతిక కోరికని బయటపెట్టలేదు. ఆయనకి భౌతిక కోరికతోనే మొదలు పెట్టినా కానీ ఎప్పుడైతే ఈ యొక్క తపస్సు ఫలించిందో అప్పటికి ఆయనకి భౌతిక కోరిక తుచ్ఛంగా అనిపించింది. సో ఆధ్యాత్మిక ఆనందం అనేటువంటిది గొప్ప ఆనందము అనేటువంటిది ఆయన రియలైజ్ అయ్యారు. అందుకని అప్పుడు ఇంకా భౌతిక కోరిక లేదు. కానీ భగవానుడు పరమాత్మ రూపంలో మనతోనే ఉన్నారు కాబట్టి ఆయనకి తెలుసు. సో ఆయన మన యొక్క మనల్ని ఉద్ధరించడానికి ఆయన ట్రై చేస్తారు. ఎవరికి భౌతికంగా ఉన్నతిని ఇస్తారు అని అంటే, ఎవరికైతే భౌతికంగా ఉన్నతిని ఇస్తే వాళ్ళు ఆధ్యాత్మికంగా పతనం చెందరు అని భగవంతుడికి తెలుసో వాళ్ళకే భౌతికమైనటువంటి ఉన్నతి దొరుకుతుంది. అలా కాకుండా మనకున్నటువంటి ఆస్తి పాస్తులు, మనకున్నటువంటి ఐశ్వర్యము, మనకున్నటువంటి పేరు ప్రతిష్టలు, మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఉద్యోగాలు ప్రతిష్ట ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగా ఒక గంట కూడా స్పెండ్ చేయడానికి ఉపయోగపడలేదు అనుకోండి, భగవంతుడు వాటిని లాగేసుకుంటారు. సో వీడిని ఉద్ధరించాలి, వీడిని ఉద్ధరించాలి అంటే భౌతికమైనవి తీసేయాలి. సో భౌతికమైనవి తీసేస్తేనే నా దగ్గరకు వస్తాడు. నా దగ్గరకు వచ్చినప్పుడే వాడికి అప్పుడు సమయం దొరుకుతుంది. సమయం దొరికి భగవంతుడికి అర్చన చేసే స్థితికి వాడు వస్తాడు, భక్తి యోగంలోకి రాగలుగుతాడు, స్లో స్లోగా భక్తి యోగంలో పురోగమించగలుగుతాడు. సో ఇది భగవంతుడు చేస్తాడు. కానీ ఇక్కడ ధ్రువుడు కోరకపోయినా బయటికి మనసులో అయితే ఉంది, హృదయంలో అయితే కోరిక ఉంది, ఎప్పుడు భక్తి యోగాన్ని స్టార్ట్ చేయడానికంటే ముందు ఉన్నప్పుడు ఉంది. కానీ అది భగవంతుడికి తెలుసు కాబట్టి అందుకని నేను నీ కోరికని తీరుస్తాను, అది అతిశయోక్తి అయినటువంటి అంటే అతిశయించేటువంటి కోరిక అయినా సరే, అది సాధ్యమైనటువంటి కోరిక అయినా సరే, ఇంకా ఏమంటున్నారు, ఇంకా నీకు అది అత్యాశయే అయినా సరే నేను దాన్ని తీరుస్తాను అనేటువంటి విషయం చెప్తాను ప్రభు. అంటే ప్రభుజీ ఇక్కడ ఆయనకి ఎందుకు ఇస్తున్నారంటే మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలంటే ఆయన భక్తుడు, ఆయన భక్తుడు, ఇంకొకటి ఆయనకి ఇచ్చినా ఆయన పతనం చెందరు అని. అది 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 ఆయన సెలెక్ట్ చేస్తారు. ప్రభుజీ, ధ్రువుడు భగవత్ ప్రేమ రహితుడు కాబోడని భగవానుడు అభయమసికను
ఒక ప్రక్క బాల్యోచితంగా భౌతికమైన కోరికలు కోరుచునే, ఇంకొక ప్రక్క గొప్ప భక్తుడగునట్లు కోరుచుంటినే అని చింతింపనవసరం లేదని ఆ దేవదేవుడు అతన్ని ఉత్సాహపరిచను. సాధారణంగా భగవానుడు విశుద్ధ భక్తునకు భౌతిక సంపత్తులను అసగడు అతడు కోరినప్పటికీ. కానీ ధ్రువుని విషయం వేరు. ఎంతటి భౌతిక సంపత్తులు ఉన్నప్పటికీ ధ్రువుడు భగవత్ ప్రేమ విముఖుడు కానంతటి గొప్ప భక్తుడని భగవానుడు ఎరుగును. అత్యంత యోగ్యుడకు భక్తుడు భౌతిక భోగావకాశమును కలిగి ఉండి అదే సమయమున ప్రేమ భక్తిని నిర్వహింప గలడనుటకు ఇది ఉదాహరణము కాగలదు. అయినను భక్త ధ్రువునికే ఇది ప్రత్యేకముగా సంబంధించినది. హరే కృష్ణ. సో ఇప్పుడు మీ ప్రశ్నకి సమాధానం దొరికింది మాతాజీ. సత్యవతి వాళ్ళకి భౌతిక సంపత్తులు ఇవ్వరు, కానీ ధ్రువుడికి ఎందుకు ఇస్తున్నారు అని అంటే, ధ్రువుడికి ఒకవేళ ఇచ్చినా కానీ ఆయన భక్తిలో పతనం చెందరు, సో ఆయన పురోగమిస్తారు అనేటువంటిది భగవంతుడికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. అందుకనే భగవంతుడు ఉదాహరణగా చూపిస్తున్నారు. సో ధ్రువుడు లాంటి వాడికి ఇది చెందుతుంది, కానీ మన లాంటి వాడికి చెందదు ఇది. కదా మాతాజీ, చాలా బాగా చెప్పాడు. ఓకే, నెక్స్ట్. 20-21. నాణ్యైరధిష్ఠితం భద్రా, నాణ్యైరధిష్ఠితం భద్రా, యద్భ్రాజిష్ణు ధ్రువ క్షితి, యద్భ్రాజిష్ణు ధ్రువ క్షితి, తన్నాం భూతిషం, యత్ర గ్రహక్షణ, యత్ర గ్రహక్షతారాణాం, యత్ర గ్రహక్షతారాణాం, జ్యోతిషాం చక్రమాహితం, జ్యోతిషాం చక్రమాహితం, మేఢ్యా గోచక్రవత్స్తాన్స్ను, మేఢ్యాం గోచక్రవత్స్తాన్స్ను, పరస్తాత్ కల్పవాసినాం, పరస్తాత్ కల్పవాసినాం, ధర్మోగ్నిః కశ్యపః శుక్రో, ధర్మోగ్నిః కశ్యపః శుక్రో, మునయో యే వనౌకసః, చరంతి దక్షిణీకృత్య, భ్రమంతో యత్ సతారకాః, శ్రీదేవి మాతాజీ, శిరీష మాతాజీ, శిరీష మాతాజీ లేరు అనుకోండి, శ్రీదేవి మాతాజీ కాజా లేరు. ఓకే, అనురాధ మాతాజీ, అనుపమ మాతాజీ, కామేశ్వరి మాతాజీ. నేను చదవతాజీ, క్షమించండి, నా దగ్గర బుక్ లేదు, టెక్స్ట్ బుక్ ఇవ్వాల. నేను చదువుతున్నాను మాతాజీ. ఒక్కసారి తర్వాత చదువురు కానీ మాతాజీ. హరే కృష్ణ. భగవానుడు ఇట్లు పలికెను, ప్రేమైన ధ్రువ, కల్పాంతమున ప్రళయము పిమ్మటయు నిలిచి ఉండనది అగు తేజోమయ ధ్రువలోకమును నీకు వసగుచున్నాను. సమస్త సౌరమండలము, గ్రహములు, నక్షత్రములు చుట్టియుండు ఆ లోకమును ఇంతవరకు ఎవ్వడును పరిపాలింపలేదు. ధాన్యమును నూరుటకై ఎద్దులు మేది చుట్టూ తిరిగినట్లు ఆకాశం నందు సమస్త తేజోమయ గ్రహములు ఆ లోకమునకు ప్రదక్షిణము కావించును. ఇతరుల లోకములు విలయము చెందిన పిమ్మటయు నిలిచియుండు ఆ ధ్రువలోకమును ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు వంటి మునుల ఆవాసములకు నక్షత్రములు కుడి ప్రక్కగా ప్రదక్షిణలు కావించుచుండును. ఎలాంటి లోకం ఇచ్చారో చూడండి భగవానుడు ధ్రువుడికి. ధ్రువుడి యొక్క తపస్సుని మెచ్చి ధ్రువుడి యొక్క లోకం, ధ్రువుడి యొక్క లోకం ఎలాంటి లోకం అంట, ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి అనేక లోకాలన్నీ కూడా ధ్రువుడి యొక్క లోకం చుట్టూ తిరుగుతూ ఉంటాయట. అంటే ధ్రువుడి యొక్క లోకం సెంటర్. సో సెంటర్ లో ఉన్నటువంటి ఆ లోకం చుట్టూ చివరికి అగ్ని, కశ్యపుడు, శుక్రుడు కూడా తిరుగుతూ ఉంటారు. అంటే గ్రహాలన్నీ కూడా ధ్రువుడి లోకం చుట్టూ తిరుగుతుంటాయి. ఒక గ్రహాలే కాదండి, ఒక సమస్త విశ్వాలు కూడా, అనేక విశ్వాలు కూడా ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ధ్రువలోకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట, మధ్యలో ఉంటుంది. ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ధ్రువలోకం ఎప్పటికీ నశించదు. ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక లోకం నశించదో, ప్రళయ సమయంలో కూడా ఉంటుందో, అలానే ధ్రువలోకం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎలాంటి ప్రళయం గురించి చెప్తున్నారు, కల్పాంతం. అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం. కల్పం అంటే ఏంటండి, కల్పం అంటే భగవంతుడి యొక్క ఒక రోజు కదండి.
బ్రహ్మ యొక్క ఒక్క రోజు గడువు నిండిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయంలో కూడా నీ లోకం నిలిచే ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అర్థమైందా మాతాజీ? అంటే ప్రభుజీ అంటే ఫుల్ కల్పం ప్రభుజీ, మొత్తం 14 లోకాలు. ఆ అన్ని లోకాలు మునిగిపోతాయి కదా, బ్రహ్మలోకం కూడా. లేదు మాతాజీ, ఇది నా ఉద్దేశం. కల్పము అంటే బ్రహ్మ యొక్క ఒక పగటి సమయం. కల్పం అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు. ఒక రోజు కల్పం ముగిసింది అంటే దాని అర్థం పగటి సమయం ముగిసింది, రాత్రి సమయం స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే రాత్రి సమయం రాశారు కదా ప్రభుజీ, కల్పాంతమున ప్రళయము పిమ్మటయు నిలిచి ఉండదని. కల్పాంతం అంటే అదే చెప్తున్నాను మనం, బ్రహ్మ రాత్రి సమయము అంటే ఒక ప్రళయం. బ్రహ్మ పగలు ముగిసిపోయింది అంటే ఒక ప్రళయం వస్తుంది. అలా బ్రహ్మ యొక్క జీవితంలో 100 సంవత్సరాల పాటు ఎన్ని రాత్రులు ఉంటాయో అన్ని ప్రళయాలు ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పడం ఏంటంటే కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయం అంటే బ్రహ్మ యొక్క రాత్రి సమయంలో ఉండేటువంటి ప్రళయం ఏంటంటే అందులో కూడా నీది నశించదు అని చెప్తున్నారు. అంటే మిగిలిన లోకాలన్నీ పోతాయి ఆ సమయంలో కూడా. భాష్యం, ధ్రువలోకము మొదటి నుండియే అనగా ధ్రువుడు పొందక ముందు నుండియే ఉన్నప్పటికీ దానికి అధిష్టాన దేవత లేకుండెను. సమస్త సౌరమండలములకు నక్షత్రములకు అదే కేంద్రము. మేధి అంటే నడుమగల స్తంభము, చుట్టూ ఎద్దు తిరుగుచు ధాన్యమును నూరినట్లుగా అవన్నీ ధ్రువలోకమునకు ప్రదక్షిణము కావించును. ధ్రువుడు పరమోత్కృష్టమగ లోకమును వాంఛించను, అది బాల్యాచోతిమగ ప్రార్థనయే అయినను భగవానుడు దానిని తీర్చెను. చిన్న పిల్లవాడు తండ్రిని ఏదేని కోరినప్పుడు ప్రేమతో అతడు దానిని బాలునికి ఇచ్చును. దానినంటే దానిని ఆ తండ్రి ఇతరులకు ఎవరికి ఇంతవరకు ఇచ్చి ఉండకపోవచ్చును. అదే విధముగా అద్వితీయమగు ధ్రువలోకం భక్త ధ్రువునకు వసగబడినది. ఆ లోకం యొక్క విశేషమేమనగా సమస్త విశ్వము పూర్తిగా విలయము చెందిన పిదపయు అది నిలిచియుండును. బ్రహ్మదేవుని రాత్రి సమయమున సంభవించి ప్రళయము. ఎస్ ప్రభుజీ, ప్రళయములు రెండు రకములు. ఒకటి బ్రహ్మదేవుని రాత్రి సమయమున సంభవించినది కాగా, రెండవది బ్రహ్మ ఆయుష్ ముగిన పిమ్మట సంభవించినది. బ్రహ్మ ఆయు ముగిసినప్పుడు కొందరు మహాత్ములు భగవద్ ధామమునకేవుదు, వారిలో భక్తు ధ్రువుడు ఒకడు. ఈ విశ్వం యొక్క పాక్షిక ప్రళయమునకు అతీతముగా నిలిచియుండువని ధ్రువునకు భగవానుడు ఆశ్వాసమొసగెను. అనగా సంపూర్ణ ప్రళయం పిమ్మట అతడు నేరుగా వైకుంఠ లోకమునకు అంటే ఆధ్యాత్మిక ఆకాశం నందలి ఒక ఆధ్యాత్మిక లోకము చేరును. శ్వేతదీపము, మధుర, ద్వారక వంటి లోకములలో ధ్రువలోకం ఒకటి అని ఈ సందర్భంలో స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వ్యాఖ్యానించింది. భగవద్గీత తద్ధామ పరమం ఎందు మరియు వేదములందు ఓం తద్విష్టో పరమం పదం సదా పశ్చంత సూర్య వర్ణింపబడిన భగవద్ధామమున అవన్నీ శాశ్వత స్థానములు. పరస్తాత్ కల్పవాసిన అంటే ప్రళయము పిమ్మట నిలిచి ఉండి గ్రహములకు అతీతమైనది అను పద సమూహము వైకుంఠ లోకములకు సూచకము. అనగా ధ్రువుడు వైకుంఠ లోకమునకు చేరునని భగవానుడు అభయమొసగెను. గూస్ బంప్స్ ప్రభుజీ. అసలు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు రెండు రకాలుగా ప్రళయాలు ఉన్నాయి కదండి. ఒకటి కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయం ఒకటి, రెండవది బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ అంటే 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం. సో కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయాలలో ఆయన నశించరు, సో ఆయన లోకం నశించరు. కానీ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం, దాని యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి అంటే, కొంతమంది యోగులు ఉంటారు, తపస్సులు చేస్తారు, గొప్ప యోగం చేస్తారు, వాళ్ళు భక్తి యోగం చెయ్యరు కానీ భగవంతుని ధ్యానం చేస్తారు ఆ యోగ ప్రక్రియలో. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నత లోకాలకు వెళ్తారు. ఇంకా బాగా తపస్సు చేసి ఇంకా గొప్ప సాధన చేసి ఉంటే గనక బ్రహ్మలోకం వరకు చేరతారు, అంటే 14 లోకాల్లో అత్యుత్తమ లోకమైనటువంటి బ్రహ్మలోకం వరకు చేరతారు. అంతే తప్ప వాళ్ళేం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోరు. భక్తి యోగం చేసినటువంటి వాడు డైరెక్ట్గా ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు, ఉన్నత లోకాలకు వెళ్ళి పోనవసరం లేదు. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే వయా కొన్ని సిటీస్ దాటుకుని వెళ్ళిపోరు కదండి. సో అలానే ఈ యోగుల యొక్క మార్గం ఎలా ఉంటుంది అంటే ఆ వయా వెళ్తారనమాట. ఆ వయాలో బ్రహ్మలోకం అత్యున్నతమైనటువంటి లోకం, ఆ బ్రహ్మలోకాన్ని దాటిన తర్వాత ఆధ్యాత్మిక లోకం. అయితే ఇప్పుడు భక్తి యోగి ఏం చేస్తాడు, ఈ వయా రూట్ ఉండదు, డైరెక్ట్ ఆధ్యాత్మిక లోకం. ఒక హాప్ అనమాట, మధ్యలో హాల్ట్లు ఉండవు, ఎక్స్ప్రెస్ మధ్యలో హాల్ట్లు ఉండవు. సో
అయితే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి మరి బ్రహ్మలోకానికే కదా చేరతారు, మరి వీళ్ళకి ఏంటి లాభం, మరి వీళ్ళు ఆధ్యాత్మిక లోకానికి ఎప్పుడు చేరతారు అని అంటే, వీళ్ళు బ్రహ్మలోకానికి చేరి బ్రహ్మలోకంలో కూర్చుంటారు, బ్రహ్మలోకంలో వాళ్ళ యొక్క సాధన ఇంకా కంటిన్యూ చేస్తారు. బ్రహ్మ యొక్క ఆయుష్ పూర్తయిన తర్వాత బ్రహ్మ కూడా వెళ్ళిపోతారు ఆధ్యాత్మిక లోకానికి, భగవంతుళ్ళకి లీనమైపోతారు. సో అప్పుడు వీళ్ళు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతారు. సో అప్పటిదాకా వాళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సిందే. అదేవిధంగా ఇప్పుడు ధ్రువుడు యొక్క లోకము కూడా బ్రహ్మ యొక్క కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయాలలో ఏమీ నశించదు. ఒకవేళ నశిస్తే భౌతిక లోకాలు నశించినట్టు నశించిపోయినట్లే, కానీ అలా నశించదు. అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎప్పుడైతే ప్రళయం వస్తుందో ఆ ప్రళయంలో బ్రహ్మ కూడా భగవంతుడిలోకి వెళ్ళిపోతారు, అప్పుడు ధ్రువుడు కూడా వెళ్ళిపోతారు. ఏ విధంగా అయితే యోగం చేసినటువంటి వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మతో పాటు ఎప్పుడు వెళ్తారో, అంటే వాళ్ళకు ఒక ఆసరా కావాలి, వాళ్ళని తీసుకెళ్లేవాళ్ళు కావాలి. సో బ్రహ్మ తీసుకెళ్తారు వాళ్ళు. సో ఆ విధంగా అప్పుడు భగవంతుడి దగ్గరికి వీళ్ళు ధ్రువుడు కూడా వెళ్తాడు, అక్కడ అది వైకుంఠం, అది శాశ్వతమైన లోకం. అంటే ధ్రువలోకం కూడా అంతమవుతుంది ఎప్పుడు, బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత. అప్పుడు ఏం జరుగుతుంది, ధ్రువుడు వైకుంఠానికి వెళ్ళిపోతారు, అంటే భగవద్ధామానికి చేరుకుంటారు. అంటే చూడండి, భక్తి యోగికి దక్కాల్సింది అత్యుత్తమమైనటువంటిది. నువ్వు ఎంత అష్టాంగ యోగం చేసినా కోరికలతో చేసినా నీకు వెంటనే ముక్తి రాదు, కాకపోతే నీకు భౌతికంగా ఉన్నతమైనటువంటి స్థితి వస్తుంది. ధ్రువలోకం కూడా సాధించవచ్చు ధ్రువుడు సాధించినట్లు, కానీ ముక్తి వెంట అంత ఈజీగా రాదు. సో ముక్తి రావాలంటే వెయిట్ చేయాలి వాళ్ళు. సో అందుకని ధ్రువుడికి అత్యుత్తమమైనటువంటి పొజిషన్ ఇచ్చారు కానీ ముక్తి ఇవ్వలేదు. సో ముక్తి ఎప్పుడు వస్తుంది, వెయిట్ చేయి, బ్రహ్మ యొక్క ఆయుష్ పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయి, బ్రహ్మతో పాటు రా అన్నారు. అర్థమైంది మాతాజీ? ఎస్ ప్రభుజీ. అండ్ ప్రభుజీ, ఒక చిన్న క్వశ్చన్ ప్రభుజీ, ఇప్పుడు బ్రహ్మ గారిది 100 ఇయర్స్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు కదా ప్రభుజీ, మొత్తం అయిపోతుంది, మొత్తం ప్రళయం వస్తుంది. అండ్ ఆయన పోస్ట్ అంటే బ్రహ్మ అనే పోస్ట్ కి మళ్ళీ ఇంకొకళ్ళని, ఆయన కాకపోయినా ఇంకొకళ్ళని క్రియేట్ చేస్తారు మళ్ళీ ఆయన ప్రభుజీ. అండ్ ధ్రువకి ఎట్లా ప్రభుజీ, ధ్రువ వెళ్ళిపోతారు కదా మళ్ళీ ధ్రువ, ఇప్పుడు బ్రహ్మ యొక్క ఏ బ్రహ్మ సమయంలో ధ్రువుడు వచ్చారో ఆ బ్రహ్మ సమయంలో, ఇప్పుడు ప్రథమ ఆ బ్రహ్మ సమయంలో ధ్రువుడు ఉన్నారు, మళ్ళీ తర్వాత ధ్రువుడు ఉండాలని లేదు, ధ్రువుడు పొజిషన్ లో వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే ఈ మనిషి రాకపోయినా మళ్ళీ ధ్రువ మళ్ళీ ఒక లోకం ఉంటుంది, లోకం ఉంటుంది, దాన్ని పాలించేవాడు మళ్ళీ ఎవరో వస్తారు, అది వేరే వాళ్ళు. అంటే లైక్ బ్రహ్మ పోస్ట్ లాగానే ధ్రువలోకం ఉంటుంది, చేసేది వేరు అంతే. ప్రభుజీ, అది భగవంతుడు ఎంత దయాహృదయుడు, ఎంత కృప, అంటే భక్తికి ఆయన, మనము భగవంతుడికి దాసోహం అనుకుంటున్నాం కానీ ప్రభుజీ ఆయనే ఆ చిన్న పిల్లవాడు భక్తికి ఇంత లోబడిపోయి ఆయనకి ఎంతటి వరదానం ఇచ్చాడు ప్రభుజీ. అసలు 19వ శ్లోకం 20 వింటుంటే అసలుకి చాలా 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 బాగుంది ప్రభుజీ. నేను ఇంతకు కూడా అడిగింది అదే, భౌతిక కోరికలు కోరకుండా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళిన వాళ్ళకి ఎలా ఉంటుందో ఇది ఒక ఎగ్జాంపుల్ అది యథార్థం ప్రభుజీ. ఇది మటుకి చాలా చాలా బాగుంది ప్రభుజీ. అంటే భక్తి అంటే ఇప్పుడు నువ్వు శుద్ధ భక్తుడు అయిపోతే, శుద్ధ భక్తుడు గనక అయిపోతే నీకు భౌతికంగా కూడా ఉన్నతి ఉంటుంది. అదే ప్రభుజీ, చాలా చాలా బాగుంది ప్రభుజీ. ధ్రువ చరిత్ర కండిషన్ కండిషన్ సప్లై కండిషన్ ఏంటి అంటే భౌతిక ఉన్నతి మన ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డం రాకూడదు. అదే ప్రభుజీ, చాలా బాగుంది, చాలా బాగుంది ప్రభుజీ పాయింట్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డం రాకూడదు. హరే కృష్ణ ప్రభు. సో అదే మాతాజీ, మల్లేశ్వర మాతాజీ, ఇప్పుడు ప్రభుజీ చెప్పినట్టు మనం ఎలా ఊహించుకోవాలంటే, అప్పట్లో ఆయన ఒంటికాల మీద జపము జలంతో అలా ఎలా చేశారో, మనం ఏ విధంగా అయితే కూర్చొని హరే కృష్ణ జపాన్ని ఏ విధంగా చేస్తారో ఆ శంఖం తోటి కొట్టించుకునే వరకు మనం చేయాలి మాతాజీ. కాదు ప్రభుజీ, మాకు ఏమి వద్దు, ఆయన ఏంటంటే ఆయన ఆయన్ని అడిగా చూడే ప్రభుజీ. అది నాకు బాగా నచ్చింది ప్రభుజీ, నీకు నీ కోరిక నాకు తెలుసు, నేను నీకు తీరుస్తాను అంటే కోరిక అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత ఇంకా మాకేమి ఉండదు, ఆ శంఖంతో కొట్టించుకోవడం చాలు ప్రభుజీ. మాకు అసలు ఏమి వద్దు, అది టచ్ చేస్తే అసలు ఇంక అంతకన్నా జన్మ ఏంటి ప్రభుజీ ఇంకా. అవును, నాకైతే నిన్నటి నుంచి ప్రభుజీ మీరు ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసి చెప్పారో నాకు అదే అనిపిస్తుంది ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ, వీలుంటే ఇప్పుడు మిమ్మల్ని అయితే ఇమ్మంటారు సత్యోతి గారి సంఘాన్ని. అసలు ప్రభుజీ ఇస్తాడు, నేను ఇప్పుడే ఫ్లైట్ ఎక్కొస్తాను బెంగళూరుకి. నేను మాయపూర్ వెళ్ళారు కదా, ఎక్కడో తెచ్చి దాచిపెట్టి ఉంటారు. మదజీ ముందు గురువుని పొందాలి, నారదుని ఆయన ధ్రువుడు పొందినట్టు. ప్రభుజీ చాలు మాకు, మీరున్నారు అందుకనే ఏంటి ప్రభుజీ మాకు. మీరు గురువుని పొందారు కదా, మాకు అర్హత లేదు మాతాజీ. మేము చాలా ప్రభుజీ మీరే అలా అంటే మరి మేము ఇంకా ఇప్పుడే వచ్చిన వాళ్ళు, మేము ఇంకా ఎలా అనుకోవాలి? ఏం లేదు మాతాజీ, ఇప్పుడు వచ్చినాం అప్పుడు వచ్చినాం అని ఏం లేదు. సాధనలో ఎవరు ఆధ్యాత్మిక సాధనలో ఎవరు ఎన్నాళ్ళైంది అనేటువంటి దాంతో సంబంధం లేదు మాతాజీ. శుద్ధ భక్తులు వింటున్నాం కదా ప్రభుజీ, మీరు చెప్పేయండి. మాకు చాలా అవగతం అవుతుంటే ఇంత జ్ఞానం మీరు ఎంత బాగా చిన్న వయసులో ఎంత సంపాదించి మా అందరికి చెప్తున్నారంటే అది భగవంతుడు. ఇక్కడ కూర్చున్నంత సేపే మాతాజీ, తర్వాత ఏముండదు, తర్వాత మళ్ళీ మా మూర్ఖుల్లాగానే ఉంటాం మేము. ఇక్కడ కూర్చున్నప్పుడు కృష్ణుడే పలికిస్తాడు మమ్మల్ని అంతే. ఇంకా మీరు ఆ మాట అంటే మాకు ఇంకేం మాటలు రావు ప్రభుజీ, మేమే ఎక్కడ ఉన్నామో మాకు అర్థమైతుంది ప్రభుజీ. కాదు, ఇక్కడ కూర్చొని కూడా మూర్ఖుల్లానే అయిపోతున్నాం మేము. అదే అదే, ఇంకా అసలు మేము అనలేకపోతున్నాం ప్రభుజీ. అది అదే కృష్ణ ప్రభుజీ, మీరు గురువులు కాదంటే మేము ఎవరిని గురువులు అనాలి ప్రభుజీ? మరి లేదు ప్రభుజీ, మీరే మీరే అంతా ప్రభుజీ, అంత బాగుంటున్నారంటే మాతాజీ ఏంటి, మీరేంటి? మేము ఉన్నది చదువుతున్నాం మాతాజీ, అంతకు మించి మేమేం చేయట్లేదు. అంతా కూడా శ్రీల ప్రభుపాదుల వారు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ క్రెడిట్ దక్కినా అది చెప్పేవాళ్ళు ప్రభుపాదులు గారు ఎక్స్ప్లెయిన్ చేసినా అది మీరు చెప్తున్నారు కదా ప్రభుజీ మాకు, అందుకే మీరే మాకు గురువు. మనసులో నాటుకుపోతున్నాయి ప్రభుజీ మాకు ఈ సాలు ఇంకా. హరే కృష్ణ. సో మా కమిషన్ మాతాజీ ఒకసారి సమరైజ్ చేయండి ముందు, ముగించే ముందు. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది మాతాజీ మీ మీద. మాకు సెకండ్ టైం చదివేది మీరు చెప్పేది ప్రభుజీ. ఇవాళ మనం ఏం తెలుసుకుంటున్నారంటేనే మాకు అసలు ఇక్కడ ఇదైపోతుంది చేతులన్నీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. నీవు అదే విధంగా ధ్రువుడు ఇంకా తన యొక్క భక్తి అంటే భగవంతుణ్ణి కీర్తించడం ఇంకా ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, ధ్రువుడు దేవాది దేవుణ్ణి, నీవే నిత్యుడవు, నీవు షడ్గుణ సంపన్నుడవు, అన్ని ఉన్నటువంటి సంపూర్ణుడవు అని అంటున్నారు. అంటే నీవు పరమాత్మ రూపంలో ఉన్నావు, అన్ని జీవులలో కూడా నీవు ఉన్నావు అనేసి చెప్తూ ఉన్నాడండి ధ్రువుడు. అదే కాకుండా నీవు క్షేత్రజ్ఞుడివి, అంటే ప్రతి ఒక్క జీవుల్లో కూడా నీవు ఉన్నావు అని. నేను ఒంటరిని కాదు అనేది అంటే జ్ఞానం అలాంటిది ఆయనకి ఇచ్చింది అని అర్థం. అంటే చాలా మంది అనుకుంటారు కదండి, ఈ భౌతిక శరీరంలో అన్ని నేనే అనేది, కానీ అది మాత్రం నిజం కాదు. జ్ఞానవంతులు ఎవ్వరు కూడా అలా అనుకోరు. వాళ్ళు ఎప్పుడు ఒంటరి వారు కారు, వారికి ఎప్పుడు పరమాత్ముడు ఎంబడి ఉండే ఉంటాడు, వాళ్ళు ఎంబడి ఉంటాడు అని మనం తెలుసుకున్నాము. ధ్రువునికే కాదు ఇది మనకు కూడా వర్తిస్తుంది. జ్ఞానం పెంపొందించుకోవడం వల్ల మనకి ఇంకా నాలెడ్జ్ వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ఇంకెక్కువగా ప్రేమిస్తాము, మనతోనే ఉంటాడు అన్న ధైర్యం కూడా మనకు ఉంటుందని తెలుసుకున్నాము. అదేవిధంగా తప్పప్పులను కూడా భగవంతుడు చూస్తూనే ఉంటాడు. అంటే ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క నిర్దేశం అన్ని కూడా మనకు ఆయనకు తెలుస్తుంటుంది, మనం ఏం చేస్తుంటాము అనేది. సో ఆ విషయం కూడా తెలుసుకున్నాము. అయితే భగవంతుడు ఎప్పుడు కూడా శుద్ధ సత్వగుణంలోనే ఉన్నాడు, ఆయన పరమ పురుషుడు. కానీ నాస్తికులు మాత్రం ఎప్పుడూ ఈ విషయాన్ని అంగీకరించడు. రామ అవతారం కానీ, నరసింహ అవతారం కానీ, చైతన్య మహాప్రభు యొక్క అవతారం కానీ, వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నాస్తికులు, వాళ్ళు ఎప్పుడు కూడా శూన్యాన్ని కానీ దీన్నే ప్రేరు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ విషయాలలో నమ్మకం అనేది ఉండదని తెలుసుకున్నాము. అసలు భగవంతుని అవతారము మనల్ని ఎప్పుడు, ఎందుకు భగవంతుడు అన్ని అవతారాలలో వస్తూ ఉంటాడంటే మనల్ని ఉద్ధరించడానికి మాత్రమే వస్తూ ఉంటాడు. సో ప్రభుజీది ప్రతిసారి చెప్తూ ఉంటాడు, ఆయన యొక్క అవతారము, ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క శక్తి ప్రదర్శన, ఆయన ఎక్కడుండాలనుకున్నాడు, కేవలం అది ఆయన మాత్రమే, ఆయనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఆయన మనల్ని ఉద్ధరించడానికి మాత్రమే పదే పదే వస్తూ ఉంటాడని మనం తెలుసుకున్నాము. ఆయన ఆది పురుషుడు. ఇంకా అదే విధంగా బ్రహ్మ సంహితంలో కూడా ఈ విషయాన్ని చాలా వివరించడం జరిగింది. దేవాది దేవుని యొక్క
ఇంపార్టెన్స్ ని అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకా ఏంటి, దేవాది దేవుడు జన్మరహితుడు, ఆయన అసలు శుద్ధ సత్వ గుణంలోనే ఉంటాడు, ఎలాంటి మాయా ప్రభావము భగవంతునికి ఉండదు. ఇది చాలా సార్లు ప్రభుజీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా అన్ని సందర్భాలలో కూడా, అన్ని సమయాలలో కూడా భగవంతుడు ఉంటాడు. ఆయన యొక్క మేధాశక్తి, మేధస్సును ఎవరికితో సరి సమానం కాదు. అలాంటి ఆయన మనందరికీ పోషకుడు. ఇంకా ఆ సర్వ యజ్ఞాలకు కూడా భోక్త ఆయననే. మనం నిద్రిస్తున్న మన అన్ని ఆయననే, కానీ మనం ఏమనుకుంటున్నాము, మనం నిద్రిస్తున్నాము. ఆయన కూడా గర్భోదక సముద్రం, క్షీరోదక సముద్రంలో నిద్రిస్తున్నారని మాయావాదులు ఎప్పుడు అనుకుంటారు, కానీ అది వాళ్ళ యొక్క తప్పు పరికల్పన. భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు. ఆయన ఈ సమస్త విశ్వానికి, జగత్తును నిర్ధారించేట ఆయన. సో వాళ్ళ పోలికలు చాలా తప్పు అని తెలుసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు శూన్యవాదులు కాబట్టి, నిరాకారవాదులు కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని లీలలను వాళ్ళు తప్పు పడుతూనే ఉంటారు. సో ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తే, ధ్రువుడు ఇంకా దేవాది దేవుణ్ణి, ఏ ప్రభు నీ వల్లనే నా ఈ నీ వల్ల వచ్చే ఈ నిరాకారాన్ని కూడా ప్రకటితమైనది ఈ నిరాకారం కూడా. సో నిరాకారవాదులు కూడా ఒక రకమైన భక్తులు, వాళ్ళు భక్తులే కారు కాకపోయినా కానీ వాళ్ళని కూడా ఆయన స్తుతించడం జరిగింది. అంటే ఇది జ్ఞాన విశ్వ తత్వాల గురించి ఇంతకు ముందు తెలుసుకున్నట్టు, వీళ్ళు భక్తి తక్కువగా ఉంటుంది, జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, జ్ఞానపరులు వీరు, భక్తి చాలా తక్కువగా ఉంటుంది. ధ్రువుడు కూడా వాళ్ళందరికీ వందనాలను అర్పించడం జరిగింది. ఇంకా అదే విధంగా దూరం నుండి నడుస్తూ చూస్తూ ఉంటే, ఉదాహరణకు ప్రభు రైలు చెప్పారు, అదే విధంగా మనం కూడా భక్తి యోగంలో ఉంటే, భక్తి యోగం చాలా గొప్పది. ఎందుకంటే భక్తులే భగవంతునికి చాలా సన్నిహితులు కావచ్చు. అయితే ఈయన మాత్రం ధ్రువుడు కోరుకున్న కోరిక ఎలా ఉంది అంటే, ఆయనే రాజు, అధికారము తాతల కన్నా, బ్రహ్మ కన్నా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న ఒక కోరిక కోరుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క కోరికలను ఏ విధంగా తీర్చుకున్నాడు అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా ధ్రువుడు ఇంకా భగవంతునికి ప్రార్థనలు చేస్తూ గౌరవపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు. ఇంకా ఎందుకంటే ఆ విషయంగా ఆయన కృతజ్ఞతలు చేశాడంటే, భక్తుని యొక్క లక్షణాలు ఎంత బాగా ఉంటాయి, ఆ లక్షణాలన్నీ కూడా ధ్రువునిలో ఉన్నాయని మేము తెలుసుకోవడం జరిగింది. అయితే భగవంతుడు ధ్రువునికి కొన్ని సందర్భాలలో అర్హత లేకున్నా కానీ ఆయనకి అనుగ్రహం ఇచ్చాడు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా చాలా పెద్ద మనస్తత్వం ఉంటుంది, అందరిని అర్థం చేసుకుంటాడు, ఎన్ని తప్పులున్నా కానీ క్షమిస్తాడు, అదేవిధంగా రక్షిస్తాడు. దోషాలన్నిటిని కూడా కొన్ని సందర్భాలలో లెక్క చేయడు. మనని కూడా క్రమక్రమంగా ధ్రువుని వల్లనే, ధ్రువుని ఏ విధంగా ఉద్ధరించాడో మనని కూడా క్రమక్రమంగా భగవంతుడు ఉద్ధరిస్తాడు. అదేవిధంగా ఇక్కడ ధ్రువునికి మాత్రము ఒక భయం ఉండేది, ఎందుకంటే భౌతిక కోరికలను కోరాడు ఆయన. సో ఆయనకి ఆధ్యాత్మిక ఉన్నతికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని కూడా ఆయన అనుకున్నాడు. అయితే నీ కోరిక, భగవంతుడు అంటాడు, నీ కోరిక అసత్యమైనను పర్వాలేదు, నేను నీ కోరిక తీరుస్తాను అంటాడు. అంటే అది అంత సాధ్యమైనది కూడా కాకపోయినా భగవంతుడికి మాత్రం ఆ కోరికను ధ్రువునికి తీరుస్తాను అన్నాడు. అంటే ధ్రువుని కోరిక ఎలా ఉండే, వంశంలో గొప్ప, అందరికన్నా గొప్ప వాళ్ళని కావాలనుకోవాలి. అంటే అది కేవలం ఆ కోరిక భౌతికమే, కానీ ఆయన భక్తి ద్వారా యోగం చేశాడు, భక్తి ద్వారా దేవుణ్ణి కొలిశాడు. కాబట్టి ఆ భక్తి యోగమే గొప్పదైంది. కాబట్టి భగవంతుడు ఆ భౌతిక కోరికను తీర్చాడు. కాకపోతే అది ఆధ్యాత్మికంగా పతనం అవుతుందేమో, ఎందుకంటే భౌతిక కోరికను కోరానని ధ్రువుడు అనుకుంటాడు, ఈ ఆధ్యాత్మికంగా నేనేమైనా పతనం అయిపోతానేమో అని సందేహం కూడా ఆయనకి కలిగింది. ఆయన అలా అనుకుంటాడు, కానీ ధ్రువుడు ఈ చేసే భక్తి
భక్తి ఎంత భక్తితో ఆయన చేశాడు కాబట్టి భగవంతునికి ధ్రువుని పైన అకుంఠితమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఈయన తప్పకుండా భక్తిలో పురోగమిస్తాడని తెలుసుకొని భగవంతుడు నమ్మి ఆయనకి ధ్రువలోకాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ధ్రువుని తపస్సు మెచ్చుకున్నాడు. అంటే అంత చిన్న వయసులో కేవలం కొంచెం సమయంలోనే అంత కఠోరమైనటువంటి తపస్సును చేసి ఆయన ఆధ్యాత్మిక అంటే భౌతిక లాభాల కోసం చేసిన అది ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక పురోగతికి ఎంత చక్కగా వెళ్ళిపోయింది. అంటే ఆయన యొక్క భగవంతుడు ఆయనను ఆ విధంగా కరుణించాడు. అంటే ఆయనని శంఖంతో తలపైన కొట్టాడంటే అంత జ్ఞానాన్ని ఇచ్చేశాడు ఆయనకి. సో ఆ విధంగా ఆయన పూర్తిగా ఆధ్యాత్మికంగా చేంజ్ అయిపోయాడు ధ్రువుడు అని తెలుసుకున్నాము. చక్కటి ధ్రువలోకం కూడా వచ్చింది. ఆ ధ్రువలోకం ఇంపార్టెంట్ తెలుసుకున్నాము. అన్ని లోకాలు అంటే కశ్యపుడు కానీ అగ్నిలోకానికి కానీ అన్ని విశ్వాలు కూడా ఆ ధ్రువలోకం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి. అలాంటి ధ్రువలోకాన్ని భగవంతుడు ధ్రువునికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మ యొక్క 100 అంటే కల్పాంతరంలో ప్రతిసారి కూడా బ్రహ్మ యొక్క రాత్రి పూట అంటే కల్పాంతరం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రళయం వచ్చి అన్ని మునిగిపోతూ ఉంటాయి ఆ ప్రళయంలో. అయితే ధ్రువలోకం కానీ అలాంటి ఏ కల్పాంతరంలో కూడా అలాగే ఉంటుంది, అది మాత్రం వెళ్ళిపోదు. అలాంటి ఒక ధ్రువలోకాన్ని ధ్రువుడి కోసం దేవాదిదేవుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అయితే ఇక్కడ బ్రహ్మ ఆయుష్ ముగిసిన తర్వాత, అంటే బ్రహ్మ ఆయుష్ ఎప్పుడు ముగుస్తుందంటే 100 సంవత్సరాల తర్వాత బ్రహ్మ ఆయుష్ కూడా ముగిసిపోయి అది కూడా ప్రళయంలో వెళ్ళినప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే కొంతమంది భక్తులు ఎవరైతే ఉంటారో, చాలా మంది ఈ విధంగా తపస్సులు చేసుకొని ఆధ్యాత్మిక లోకంలో కొంచెం పురోగతి చేసుకొని బ్రహ్మలోకం వరకు వెళ్తా ఉంటారో, అక్కడ వాళ్ళు బ్రహ్మదేవునితో పాటు వెయిట్ చేస్తూ ఉంటారు. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు ముగిసిన తర్వాత బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్తే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెయిటింగ్ పీరియడ్ అన్నమాట. అంటే వాళ్ళ యొక్క భక్తి సాధనలో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంత పురోగతి చెందినా బ్రహ్మలోకం వరకే వాళ్ళకి ఒక స్థానం అనేది ఉంటుంది. ఎప్పుడైతే బ్రహ్మ 100 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్తాడు పైకి, వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తాడు. అదే విధంగా ధ్రువునికి కూడా అలాంటి సందర్భం అప్పుడు వస్తుంది అని తెలుసుకోవడం జరిగింది. బ్రహ్మదేవుడితో పాటు ఆయన కూడా వైకుంఠానికి వెళ్ళే సందర్భం వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనకి ఏమర్థమైందంటే, ధ్రువుడు అంత తపస్సు చేసిన భౌతికంగా అన్ని కోరికలు కోరుకున్న ఆధ్యాత్మికంగా ఆయన పురోగతి చెందిన ఇన్ని రకాల ప్రార్థనలు ఇవన్నీ చేసినా కానీ దేవాది దేవుడు ఆయనకి ముక్తిని మాత్రం ఇవ్వలేదు. అంటే ఆయన యొక్క లిమిటేషన్, ఎవరైనా దీన్ని చూసి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము ఎప్పుడైతే భక్తి శుద్ధ భక్తిలో ఉంటూ భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేస్తూ భక్తిలో పూర్తిగా నిమగ్నమై భగవంతుని ప్రీతిపాత్రులు అయినప్పుడు మాత్రమే మనము వైకుంఠానికి వెళ్ళడానికి అర్హులవుతాము. లేకపోతే మనం కూడా ఈ కొన్ని లోకాలలోనే స్థిమితమై ఉండాల్సి వస్తుంది. సో మీరందరూ కూడా, మనమందరం కూడా ప్రభుజీ చెప్పినట్టు ఇంకా 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 క్రమక్రమంగా పైకి వెళ్తూ ఉంటే అప్పుడు భగవంతుడు కూడా కొన్ని సడలింపులు ధ్రువునిలాగా మనకు చేస్తాడు. ఎందుకంటే భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి సన్న మిస్టేక్స్ చేస్తున్నాం కాబట్టి మనకు కూడా వెళ్ళడానికి కొంచెం దారి క్లియర్ గా చేయడానికి ప్రభుజీ కూడా హెల్ప్ చేయాలి అనేసి అనుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చిన్న క్వశ్చన్ ప్రభుజీ, ఇప్పుడు ముక్తి ఇవ్వలేదు భగవానుడు ధ్రువుడికి అనేసి అని అంటే ఈయన స్టార్ట్ చేసింది భౌతికమైన కోరికతో చేశారని అనుకోవాలా ప్రభుజీ? అవును కదా మదర్. ఇంకొకటి ఆయన యోగం చేశారు, ఆయన భక్తి యోగం చేయలేదు కదా, ఆయన అష్టాంగ యోగం చేశారు. ఇంకోటి అష్టాంగ యోగం చేస్తే వెంటనే ముక్తి వచ్చేది, అదే ఒక బ్రహ్మలోకం వరకు వెళ్ళి బ్రహ్మతో పాటు వెళ్ళేటువంటి వాళ్ళు ఎలా వెళ్తారో అలానే ధ్రువుడు కూడా వెళ్తారు. అంటే ముక్తి వస్తుంది కానీ ఎప్పుడు బ్రహ్మతో పాటు. బ్రహ్మతో పాటు వస్తుంది ప్రభుజీ. ఇప్పుడు ధ్రువ తార ఒకటి ఉంటది ఎప్పుడు ఆకాశంలో అంటారు, ఇదే నా ప్రభుత్వం, అదే ధ్రువలోకం ప్రభుజీ. కొందరు అంటారు కదా ఆ ధ్రువ తార ఎప్పుడు ఉంటుంది అనేసి, సూర్య దగ్గర ఉంటుంది అనేది అదే అనుకుంటున్నాను. కానీ చిన్న అనుమానం,
ప్రభుజీ చిన్న సందేహం, ఇప్పుడు బ్రహ్మలోకంకి వెళ్ళి అక్కడ ఆగిపోతే బ్రహ్మకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మతో పాటు వెళ్ళిపోతారు అన్నారు కదా, వాళ్ళు మళ్ళీ కల్పం మొదలైనప్పుడు మళ్ళీ బ్రహ్మతో పాటు పుట్టేది వాళ్ళేనా? వస్తారు, మొదలు మళ్ళీ వచ్చేస్తారు కదా, మళ్ళీ వస్తారు. కానీ భక్తి యోగి రారు, భక్తి యోగి రారు, భక్తి యోగి రారు. ఆయన వాళ్ళు వచ్చేస్తారు, బ్రహ్మతో పాటు పోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది. అంటే అప్పుడు అప్పుడు కాదు కొంతకాలం, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు సృష్టి ఆరంభమైందో అప్పటిదాకా వాళ్ళు అక్కడే ఉంటారు. అదే అక్కడే ఉంటారు. మళ్ళీ అప్పటిదాకా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ వాళ్ళు మళ్ళా జన్మ తీసుకోరు కదా భౌతిక లోకంలో, అంటే బ్రహ్మలోకంలో ఉంటారు, మళ్ళాగా వచ్చి ఇట్లా భూమి మీదకి రాదు. అంటే బ్రహ్మలోకంలోనే ఇప్పుడు మనువులు వాళ్ళు ఉన్నారు కదా, అలా పుడతారేమో వాళ్ళు. బ్రహ్మలోకంలో మనువులు కాదు మతజే, అక్కడ బ్రహ్మలోకంలో కూడా జీవులు ఉంటారు, వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు ఉంటారు. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు భక్తి చేస్తేనే మళ్ళీ పరంధామం వెళ్తారు. అంతే అంతే, అక్కడ కూడా వాళ్ళు భక్తి యోగం చేయాలి. ఉన్నత లోకాలకు పోతున్న కొద్దికి భక్తి చేసేటువంటి అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది, పెరుగుతుంది. ఓకే, అదే కదా, అంటే చుట్టుపక్కల అందరూ భక్తులు ఉంటారు కాబట్టి మనకు కూడా మోటివేషన్ ఉంటది, ఉంటారు కాబట్టి. సో తప్పు అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ, దారి తప్పకుండా. అంతే కదా ప్రభు కంట్రోల్ లో ఉంటాం కాబట్టి తప్పకుండా ఆయన మనల్ని భక్తులుగానే ఉంచుతారు. అదే ప్రభుజీ, అక్కడ కూడా అంటారు కదా ప్రభుజీ, ఇప్పుడు ఇంద్రాకి అప్పుడప్పుడు గర్వం వస్తుంది, అలా వస్తుంది అని. కింద లోకం మాతాజీ, దేవతా లోకాలు. అదే చాలా కింద. అవును,